విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవా, ఈ ముగింపు దినపు సభలో మీ యొక్క విలువైన వాక్య జ్ఞానాన్ని మీ పిల్లలకు అందించడానికి మీ సహాయ సహకారాలు మెండుగా ప్రసాదించండి. మీ పిల్లలు కేవలం విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. మీ సత్యవాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించండి. మా జీవితాలను ఉద్ధరించుటకు తండ్రి మీరు ఒక గొప్ప ప్రణాళికను రచించారు. ఆ ప్రణాళిక మీ పిల్లల జీవితాలలో నెరవేరునట్లు సహాయం చేయండి తండ్రి. మీ యొక్క మాటల్ని మీ పిల్లలకి విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయమును మెండుగా ప్రసాదించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, గత 2 దినాలుగా నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి, ఆశీర్వాదానికి వారసత్వం ఎలా సంపాదించుకోవాలి, ఆ ఆశీర్వాద వారసత్వాన్ని సంపాదించుకునే ఆహ్వానాన్ని ఎలా మన జీవితంలో అప్లై చేసుకోవాలనే విషయాల మీద 2 దినాలుగా చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. గుర్తుపెట్టుకోండి, మరలా మొదటి రోజు చెప్పినట్టే ఈరోజు కూడా ఒక విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ధనం కలిగి ఉండడమే, ప్రపంచంలో ధనము, భోగభాగ్యాలు, ఆస్తులు, అంతస్తులు కలిగి ఉండడమే ఆశీర్వాదం అనుకుంటే దానికంటే అవివేకం ప్రపంచంలో మరొకటి ఉండదు. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. ఆ మతాలలో ఎక్కువగా వినబడేది ఎవరి దగ్గర దేవుడున్నాడు, ఎవరితో దేవుడున్నాడంటే ఎవరైతే సిరిగలిగి ఉన్నారో, ఎవరైతే కలవారుగా ఉన్నారో, ఎవరైతే ఉన్నోళ్ళుగా ఉన్నారో, ఎవరైతే డబ్బులున్నోళ్ళుగా కనబడుతున్నారో, వాళ్ళకే దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయని ప్రపంచంలో చాలా మతాల వారు నమ్ముతున్నారు. క్రైస్తవ్యం మతం కాదు, పరలోకానికి మార్గం. మార్గంలోకి వచ్చిన మనం కూడా డబ్బున్న వారితోనే దేవుడున్నాడు, డబ్బుంటేనే దేవుడున్నాడు, డబ్బే దేవుని ఆశీర్వాదం అని నమ్మితే దానికంటే అవివేకం మరొకటి ఉండదు. డబ్బు కేవలం మనం వాడుకోవడానికి మాత్రమే మనం సృష్టించుకున్నాం. డబ్బు దేవుడు సృష్టించింది కాదు, మనం సృష్టించింది, మానవుడు సృష్టించింది. ఎందుకు సృష్టించాడంటే మనం వాడుకోవడానికి, మన అవసరాలకి, మనం వినియోగించుకోవడానికి. మనం మరణం వరకు, మనం బ్రతకడానికి మనకు డబ్బు కావాలి, అంతవరకే తప్ప డబ్బే నిజమైన దేవుని ఆశీర్వాదం అనుకోవడం నిజంగా అవివేకం, నిజంగా అజ్ఞానం. కొన్ని సందర్భాలు మనం నిన్న మొన్న చూసాం. అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి, ఏ ఆశీర్వాదం అబ్రహాము గారి సొత్తు అయింది, ఏ ఆశీర్వాదం అబ్రహాము గారి సొంతమైంది అనే విషయం మీద మనకు అవగాహన రావడానికి ముందు, ధనాన్ని వెంబడించిన ఎందరో, ధనం కోసం పరుగులెత్తిన ఎందరో, ధనం కోసం దేవుణ్ణి విడిచిపెట్టిన ఎందరో ఎంత తీవ్రమైన నష్టానికి గురయ్యారో, శాపానికి గురయ్యారో కొన్ని విషయాలు మీకు జ్ఞప్తికి తీసుకొస్తాం, జాగ్రత్తగా వినండి. నయమాను చాలా ధనవంతుడు. నయమాన్ అనే వ్యక్తి చాలా ధనవంతుడు. చాలా ధనవంతుడైనటువంటి నయమాను, ఒక సైన్యాధిపతిగా బలవంతుడుగా ఉన్న, ధనవంతుడుగా ఉన్న నయమాను ఒక రోగంతో బాధపడుతూ ప్రవక్త దగ్గరకు వస్తాడు. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా ద్వారా అతడు స్వస్థత పొందుకుని ఎలీషాకి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిలో, తన దగ్గర ఉన్నటువంటి ధనంలో, తన దగ్గర ఉన్నటువంటి ఆ భోగభాగ్యాలలో కొన్నిటిని ఇవ్వాలని తలంచినప్పుడు ఎలీషా దాన్ని రిజెక్ట్ చేస్తాడు. నాకు అవసరం లేదు, తీసుకుపో అంటాడు. నాకు అవసరం లేదు, వద్దు, పట్టుకెళ్ళిపో అంటాడు. అలా పట్టుకెళ్ళిపో అని చెప్పడం అనేది నిజంగా ఆయనలో ఉన్నటువంటి భక్తికి పరాకాష్ఠ. అంత భక్తిపరుడు ఆయన. కానీ అతనితో పాటు ఉంటున్నటువంటి గెహజీ అనే ఒక ఆయన ఉంటాడు. ఈ గెహజీ అనే ఆయనకి భక్తి లేదు, లోకం మీద మమకారం. ఆయన ఏమనుకున్నాడంటే, నా యజమానికి తెలివితేటలు లేవు, నాకున్నాయనుకున్నాడు. సో దేవుడిస్తుంటే తీసుకోవడానికి నొప్పే ఉంది అని భ్రమించాడు. అని భ్రమించి అతని రథం వెంట పరుగెత్తాడు. పరుగెత్తి వాటన్నిటినీ తెచ్చుకున్నాడు, మోసుకున్నాడు, ఇంట్లో పెట్టుకుంటే ఆ సమయంలో ఎలీషా నోటి వెంట వచ్చినటువంటి అద్భుతమైన మాట ఏంటో తెలుసా, ఎంత అద్భుతమైన మాటో తెలుసా, ఇది సమయమా అంటాడు. ఏంటి, ఇది సమయమా? దేనికి సమయమా?
వెండి బంగారములు, ద్రాక్ష తోటలు, బట్టలు, వస్తువులు, ఆస్తులు, అంతస్తులు, లోక సంబంధమైన భోగభాగ్యాలు ఇలాంటివి కోట్లు కూడబెట్టుకోవడానికో లేకపోతే ఇలాంటివన్నీ సంపాదించుకుని దాచుకోవడానికో ఇది సమయమా? అప్పుడే ఇది సమయమా అంటున్నాడంటే అన్ని వేల సంవత్సరాల క్రిందట ఇంకా సర్వసత్యం పరిపూర్ణంగా భూమి మీదకు రాకమునుపే ఇది సమయమా అని ఆలోచించిన ప్రవక్త మనకు ఆదర్శమా కాదా? ఆ ప్రవక్త మనకు ఆదర్శమా కాదా? ఆదర్శమే. ఆ ప్రవక్త నోటి వెంట అలాంటి మాట వచ్చి అలాంటి మాటలు జాలువారితే ఈ రోజుల్లో మనం ఎలా బ్రతుకుతున్నాం? ఈ రోజుల్లో మన ఆలోచన విధానం ఎలా ఉంది? ఆనాడే ఇది సమయమా అన్నాడంటే ఇంకా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం, ఇంకా భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. ఏ క్షణానికి ఏం సంభవించబోతుందో, ఈ ప్రకృతి ఎప్పుడు లయం కాబోతుందో, ఈ సృష్టి ఎప్పుడు లయం కాబోతుందో ఎరుగని దినాల్లో మనం ఉన్నాం. మరి ఈ దినాల్లో ఇది సమయమా అనే ప్రశ్న వేసుకుంటే వేల సంవత్సరాల క్రిందట దైవజనుడు ఇది సమయమా అన్నాడు. ఈ తరంలో, ఈ క్షణంలో, ఈ సమయంలో నిన్నడిగితే నువ్వేమంటావు? ఇది సమయమా అంటావా, లేక అమ్మో ఇదే సమయం అంటావా? ఒకసారి ఆలోచించండి. రెండోది, ఒక మూర్ఖుడు తనతో తాను మాట్లాడుకుంటున్నాడు, తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ఒక మూర్ఖుడు ఏమని మాట్లాడుకుంటున్నాడో మీకు తెలియని సందర్భాలు కావివి. ఏమని తన ప్రాణంతో ఆ మూర్ఖుడు మాట్లాడుకుంటున్నాడో ఒకసారి చూద్దాం. ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు. చూసారా లూకాసువార్త 12:20. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి యవనివగునని అతనితో చెప్పెను. కాసేపు ఇదే ఆశీర్వాదం అనుకుందాం మనం. ఏది? డబ్బు, ఆస్తి, అంతస్తు, వెండి బంగారాలు ఇవన్నీ ఆశీర్వాదం అని అనుకుందాం. అలా అనుకుంటే ఇప్పుడు దేవుడు అడుగుతున్న ప్రశ్న, వెర్రివాడా అన్నాడు. ఏమంటున్నాడు? వెర్రివాడా, ప్రాణంతో మాట్లాడుకుంటున్నావు నువ్వు. అనేక సంవత్సరాలకు సరిపడగా నీకు సమకూర్చి పెట్టేశాను, నీకు ఏ లోటు లేదు, నీకే ఇబ్బంది లేదు, అనేక సంవత్సరాలకు సరిపడగా నీకు ఇవన్నీ రెడీ చేసి పెట్టాను, హ్యాపీ ఎంజాయ్ అని చెప్పుకుంటున్నాడు. భార్యతో మాట్లాడంటే ఒక అర్థం ఉంది, పోయిపోయి దేంతో మాట్లాడుతున్నాడు? ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. అంటే ఎవరికి కూడా, ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడుకోవట్లా, దేంతో మాట్లాడుకుంటున్నాడు? ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ ప్రాణమే టెంపరీ, నాట్ పర్మినెంట్. ఆ ప్రాణమే ఏంటి నీకు? టెంపరీ. ఆ ప్రాణాన్నే తీసేయబోతున్నాను, నీవు సిద్ధపరిచినవి యవనివగును అన్నాడు. అంటే ఆ రాత్రితో అతని ప్రాణం ఏమవుతుంది? పోతుంది. మీరు ఆలోచించండి ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి సత్యం, కానీ నమ్మం, దాన్ని స్వీకరించం, దాన్ని పట్టించుకోం. ఏ డబ్బు కోసమైతే మనం పరుగు పెడుతున్నామో ఆ పరుగు ఒక చోట ఆగిపోతుంది, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇలా పరుగులు ఎత్తిన వాళ్ళు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. ఒక గహజీ కానివ్వండి, ఒక ఆకాను కానివ్వండి, ఒక అననీయ సప్పీరా కానివ్వండి, ఒక ఇస్కరియోతు యోధా కానివ్వండి, ఒక గారడి సీమోను కానివ్వండి, ప్రపంచంలో ఎందరో ఈ డబ్బు కోసం పరుగెత్తారు, అలసిపోయి చచ్చిపోయి పాతాళ వశమైపోయారు. కానీ ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే, దేవుణ్ణి నమ్మండి మీకు డబ్బులు ఇస్తాడు, దేవుణ్ణి నమ్మండి మీకు ఆస్తులు ఇస్తాడు, దేవుణ్ణి నమ్మండి మీకు అంతస్తులు ఇస్తాడు, దేవుణ్ణి నమ్మండి మిమ్మల్ని విదేశాలకు పంపించి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించుకునేలా చేస్తాడు అని చెప్పే దౌర్భాగ్యులు కనబడుతున్నారు అక్కడక్కడ మనకి. ఇది భిన్నమైన సువార్త. సువార్త అంటే డబ్బు ఇస్తారని చెప్పడం కాదు, డబ్బు కంటే గొప్పది ఉంది దేవుడి దగ్గర. దేవుడి దగ్గర ఏముంది? డబ్బు కంటే గొప్పది ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. మీలో చాలామంది అప్పుల్లో ఉన్నవాళ్ళు ఉండుంటారు, నాకు తెలుసు. అప్పులు అనేవి సహజంగా చాలామందికి ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఖర్చులు పెరిగిపోయాయి, కష్టాలు పెరిగిపోయాయి, కన్నీళ్ళు పెరిగిపోయాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది. సిటీలో బతకడం అంటే చాలా కష్టం. జీతం వచ్చేంతవరకు కూడా మనం ఆగిన వచ్చిన 2 రోజులకే మంచులో ఎగిరిపోతుంది జీతం. చాలామందికి జీతాలు 2 రోజులు అయిపోతాయి, తర్వాత మళ్ళీ అప్పులు మిగులుతాయి.
ఇలా అప్పుల పాలైపోతున్న వాళ్ళలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, రోజు కూలీ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఇడ్లీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా చాలామంది వాళ్ళ జీతాలు నెలొచ్చేసరికి అయిపోయి అప్పుల పాలైపోతున్నారు. ఇప్పుడు అప్పుల్లో ఉన్న వాళ్ళకి నాలాంటి వాడు ఎవడో వచ్చి నేను ప్రార్థన చేస్తే మీ అప్పులు పోతాయి అన్నాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, అవునా కాదా? అనిపిస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే, అప్పుల్లో ఉన్న నీకు నేను ప్రార్థన చేస్తాను, నీ అప్పులు తీరిపోవాలని ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి నా అప్పులు తీర్చుకుంటాను. అర్థమైందా? నీకు విషయం స్పష్టంగా చెప్తున్నా, జాగ్రత్తగా విను. అప్పుల్లో ఉన్న వాళ్ళకి అప్పు తీరిపోవడం అనేది చాలా ఇష్టం. ఒకవేళ మీకోసం నేను అదే ప్రార్థన చేస్తే, ఒకవేళ నేను అదే ప్రార్థన చేస్తే ప్రభు విన్నాడు అనుకుందాం, కాసేపు విన్నాడు, నా ప్రార్థన విన్నాడు, నేను యథార్థంగా ప్రార్థించా, ఏ స్వార్థం లేకుండా ప్రార్థించా, నాకు ఏం అవసరం లేదు, నాకు నువ్వు ఏ ఇవ్వక్కర్లేదు, కానీ నీకోసం నేను ప్రార్థన చేస్తా అని చెప్పి నీ అప్పులు తీరాలని నేను ప్రభుకు ప్రార్థన చేశా, ప్రభు విన్నాడు అనుకుందాం కాసేపు, నీ అప్పులన్నీ తీరిపోయి ఇంకా మిగుల్లోకి వచ్చేసావు. నీ అప్పులన్నీ తీరిపోయి ఎక్కడికి వచ్చేసావు? మిగుల్లోకి వచ్చేసావు. ఇప్పుడు అప్పిచ్చువాడిగా ఉన్నావు తప్ప అప్పు చేయువాడిగా లేవు. ఆ పొజిషన్లో ప్రస్తుతానికి ఉన్నావు అనుకుందాం. ఎవరైనా అప్పుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారా ఇక్కడ? దయచేసి లేచి నిలబడండి. సో చాలామంది పిల్లలు లేచారు చూశారు ఇక్కడ అప్పుల్లో ఉన్నవాళ్ళు. ప్రతి వారికి అప్పుల భారం ఉంది. ప్రియులారా ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీకు అప్పులు ఎందుకు అయ్యాయో నాకు తెలియదు. లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయడం వల్ల అయ్యాయో, రూపాయి వస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల అయ్యాయో, లేక సరైన ఆలోచన లేకుండా సరైన అనుభవాలు లేకుండా అక్కర్లేని వాటిలో తలపెట్టడం వల్ల అయ్యాయో నాకైతే తెలీదు. మీకు అప్పులు ఎందుకు అయ్యాయో దేవుడికి తెలుసు, మీరు ఏ పొజిషన్లో ఉన్నారో దేవుడికి తెలుసు, మీకు ఎంత అప్పు ఉందో దేవుడికి తెలుసు. ఆల్రైట్, కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు మీ ముందు 2 మార్గాలు ఉంచుతున్నా. 1, మీ అందరికీ అప్పులు తీరిపోయి, మీ అందరికీ అప్పులు తీరిపోయి ఇప్పుడున్న అప్పు కంటే డబుల్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉందనుకోండి. కాసేపు మీ అందరికి అప్పులు తీరిపోయాయి, ప్రార్థన చేసావు ఇప్పుడు అందరి కోసం, మీ అందరికి అప్పులు తీరిపోయాయి, ఇప్పుడున్న అప్పుల కంటే కూడా డబుల్ అమౌంట్ ఎక్కడుంది? మీ బ్యాంక్ అకౌంట్లో ఉంది. హ్యాపీ అయినా? హ్యాపీ అందరికీ? హ్యాపీ, రైట్? రైట్. మీకు ఇదే ఆశీర్వాదంలా కనబడితే, మీకు ఇదే ఆశీర్వాదంలా కనబడితే, ఈరోజు రాత్రే మీ అప్పు తీరింది, ఈరోజు రాత్రికి మీ అప్పులు తీరాయి. ఎన్ని గంటలకు తీరాయి అప్పులు? ఇప్పుడు టైం ఎంత? దాదాపుగా 9 దాటింది. మీ అప్పులు తీరిపోయాయి. ఈ 9 గంటలకు మీ అప్పులు తీరిపోయాయి, 10 గంటలకు మీరు చచ్చిపోయారు. జాగ్రత్తగా వినాలి. 9 గంటలకు మీ అప్పులు తీరిపోయాయి, 10 గంటలకు మీరు చచ్చిపోయారు. వాట్ నెక్స్ట్ చెప్పండి, చెప్పాలి ఇప్పుడు. వాట్ నెక్స్ట్? 10 గంటల తర్వాత మీ పరిస్థితి ఏంటి? 10 గంటల తర్వాత మీ పరిస్థితి ఏంటి? 9 గంటల వరకు మీకున్నది ఒకే ఒకటి, ప్రభువా నా అప్పు తీరితే చాలు, ఇంకా నాకేం అక్కర్లా, దానికి సంబంధించి నాకేదైనా మిగిలితే చాలు, చాలు నా బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బులుంటే చాలు, హ్యాపీ హ్యాపీ. ఇదే నాకు ఆశీర్వాదం. దానికోసం నేను ప్రవక్తల దగ్గరికి వెళ్తాను, దానికోసం నేను ప్రాస్పెరిటీ గాస్పెల్ చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, దానికోసం ఉమ్ము బాబాల దగ్గరికి వెళ్తాను, తనుడు బాబాల దగ్గరికి వెళ్తాను, తిట్టుడు బాబాల దగ్గరికి వెళ్తాను, తొక్కుడు బాబాల దగ్గరికి వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తాను. తాయితులు కట్టించుకోమంటే కట్టించుకుంటా, వేరు ముక్కలు కట్టించుకోమంటే కట్టించుకుంటా, లేకపోతే ఇదిగో ఇది మరణాత మహిమ యంత్రం ఇది కొనంటే కొని ఇంట్లో కట్టుకుంటా, ఖర్చీఫ్ కొనమంటే కొంటా, ప్రేయర్ ఆయిల్ రాసుకోమంటే రాసుకుంటా, లేకపోతే ఏదైనా స్పాన్సర్ చేస్తే మా అప్పులు తీరుతా అంటే స్పాన్సర్లు కూడా చేస్తా, ఎంత గడ్డైనా తింటా, ఏదైనా చేస్తా. సరే చేసాం, ప్రార్థన కూడా చేసాం, ఉపవాస ప్రార్థన చేసాం, నీ అప్పులు తీరిపోయాయి, ఈరోజు నువ్వు మిగుల్లో ఉన్నావు, నీకు 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నీ అప్పులన్నీ పోయి 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, 9 గంటలకు ఇంట్లో స్పెషల్ డిన్నర్ చేసుకుని తిన్నారు అందరూ, నువ్వు నీ భార్య పిల్లలు అందరూ స్పెషల్ డిన్నర్ చేసుకుని అప్పులు తీరిపోయిన రోజుని సెలబ్రేట్ చేసుకున్నారు, హ్యాపీ, 10 అయ్యాక చచ్చిపోయావు. ఇప్పుడు చెప్పు, వాట్ నెక్స్ట్? 9 గంటలకి భారం తీరిపోయింది అనుకున్నావు, 10 గంటలకు అసలైన భారం ఏంటో అర్థమవుతుంది. ఆ భారం గురించే ప్రభువు మాట్లాడాడు, ఇప్పుడు నీకు అది అర్థం కావాలి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండంటే మన వాళ్ళు చాలామంది దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ప్రయాసపడి మోస్తున్న భారం అప్పుల భారం అనుకోకండి,
ప్రయాసపడి మోస్తున్న భారం మనలో ఉన్న ఏదో ఒక శరీర రోగం అనుకోకండి. అలా అయితే అపొస్తలులకు కూడా ఒంటిలో రోగాలు ఉన్నాయి. నీ కడుపు జబ్బు నిమిత్తం అంటాడు పౌలు గారు మాట్లాడుతూ, నీ కడుపు జబ్బు నిమిత్తం మెడిసిన్ తీసుకో అంటాడు. సో అపొస్తలులకి భక్తులకు కూడా ఏమున్నాయి? రోగాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి. అదే భారం అనుకోవద్దు, అప్పులు భారం అనుకోవద్దు, సమస్యలు భారం అనుకోవద్దు, తాగుబోతు భర్త భారం అనుకోవద్దు, మాట వినని పిల్లలు భారం అనుకోవద్దు, గయ్యాళి భార్య భారం అనుకోవద్దు, నీ బంధువులు భారం అనుకోవద్దు, నీ గురించి చెడ్డ మాటలు పలుకుతున్న వారు భారం అనుకోవద్దు, నీ ఉద్యోగం భారం అనుకోవద్దు, లేక నీకు ఉద్యోగం లేకపోవటం భారం అనుకోవద్దు. మనిషి అన్న తర్వాత సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కష్టం లేనివాడిని ఎక్కడున్నాడు చూపించండి. సెలబ్రిటీలకు కూడా కష్టాలు ఉన్నాయి, సెలబ్రిటీలకు కూడా కన్నీళ్ళు ఉన్నాయి. ఏ డబ్బులున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవట్లేదా? డబ్బులున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవట్లేదా? సినిమా వాళ్ళు డ్రగ్స్కి అలవాటు అవ్వట్లేదా? చాలామంది మత్తు పానీయాలకి డ్రగ్స్కి అలవాటు పడట్లేదా? వాళ్ళు బాధలతో చచ్చిపోవట్లేదా? వాళ్ళకి లేవా కష్టాలు, వాళ్ళకి లేవా ఇరుకులు, వాళ్ళకి లేవా ఇబ్బందులు? మొదటి రోజు చూపించాను కదా స్టీవ్ జాబ్స్, ఆయన ఏమైనా సంతోషంగా మరణించాడా? రోగశయ్య మీద మరణించాడు. ఎవరు హ్యాపీగా ఉన్నారు? ప్రతి ఒక్కరికి సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఈ జీవితంలో రెండు కామన్గా వస్తాయి. అవే భారాలు అనుకోవటం మన అవివేకం. రాత్రి మీకు చూపించిన లాజరు కంటే భారాలు ఉన్నాయా మీకు? ఒంటి నిండా కురుపులు, ఇబ్బందులు, బాధ, తిండి లేదు, ధనవంతుని ఇంటి వాకిట్టు పడి ఉన్నాడు, కట్టుకోవడానికి బట్టలేదు, చలేస్తే కప్పుకోవడానికి దుప్పటి లేదు, అదే భారం అనుకుంటున్నారా మీరు? ఇవేనా భారాలు? ప్రభు మాట్లాడింది ఈ భారాల గురించి కాదు, ఎందుకంటే ఆయనకు కూడా కొన్ని భారాలు ఉన్నాయి. మరి సృష్టికర్తకే ఏం తప్పలేదు? భూమి మీదకి వస్తే బాధలు తప్పలేదు. ఏంటండి సృష్టికర్తకున్న బాధలంటే? ఆయనకి కుటుంబ సమస్యలు ఉన్నాయి, యేసుక్రీస్తు కుటుంబ సమస్యలు ఉన్నాయి. సరిగ్గా చదవండి బైబిల్, యోహాను సువార్త 7వ అధ్యాయంలో మరియకు తర్వాత పుట్టినటువంటి వారు, ఆయన సహోదరులు ఆయన్ని చంపేస్తే బాగుండని కోరుకుంటారు. మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఆయన తల్లి ఆయన ఇంటి వారు వచ్చి ఆయనకు మతి చెల్లించి ఉన్నదని ఆయన పట్టుకునబోయిరి అని వ్రాయబడింది. ఆయన ఇంటి వారే ఆయనకు వ్యతిరేకమైపోతే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా తల్లి, నా సహోదరులు అన్నాడంటే వాళ్ళు ఆయన తండ్రి చిత్త ప్రకారంగా చేయట్లేదని చెప్పకనే చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు ఒకతను వచ్చి, ప్రభువా నువ్వు చాలామంది ఫాలోయింగ్ ఉంది కాబట్టి నేను నిన్ను వెంబడిస్తాను ప్రభు అంటే, ఆ ప్రభు ఏమన్నారు తెలుసా? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు పడుకోవడానికి బొరియలు ఉన్నాయి, నాకు తలవాల్చుకోవడానికి ప్రస్తుతానికి స్థలం కూడా లేదు అన్నారు. ఆయనకు ఉండే ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. అలాగని ఆయనకి శాస్త్రులతో పరిశీలతో సమస్యలు ఏమనుకుంటున్నారా? ఆయనకి ఎప్పటికప్పుడు ఆయన రాళ్లతో కొట్టాలని ట్రై చేశారు, ఎప్పటికప్పుడు ఆయన చంపాలని చూశారు, ఆయన నిందించారు, దెయ్యం పట్టినోడు అన్నారు, అబద్ధాలు ఆడారు ఆయన మీద, మోసపు మాటలు మాట్లాడారు, తిట్టారు. చాలా సమస్యలు ఆయనకి ఉన్నాయి. ఆయనకి లేవా దుఃఖాలు జీవితంలో? ఉన్నాయి. చాలామంది ఆయన నమ్మలేదు, ఆయన కన్నీళ్లు కూడా విరిచారు లాజర్ను లేపే సందర్భంలో. ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే భూమి మీద మానవ దేహాన్ని ధరించిన ప్రతి ఒక్కరికి కష్టాలు సుఖాలు కామన్. ఏదో ఒక దుఃఖం మన జీవితంలో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. భారం అనగానే ఇవి కాదు ప్రియులారా, అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, ఉద్యోగం లేదా, పిల్లలు పుట్టట్లేదా, విదేశాలకు వెళ్ళలేకపోతున్నారా, గవర్నమెంట్ జాబ్ ఇంకా రాలేదా, ఇల్లు అమ్మలేకపోతున్నారా, ఇల్లు కొనలేకపోతున్నారా, అయితే రండి అన్నారనుకోండి, కొంచెం ఆలోచించండి అని చెప్తాను నేను. ఎందుకంటే సమస్య ప్రతి ఒక్కరికి ఉంది. మన బలహీనతలను క్యాష్ చేసుకోవాలని ప్రభు అనుకోలేదు. మరి ప్రయాసపడి మనం మోస్తున్న, ప్రపంచం మోస్తున్న భారం ఏంటో తెలుసా? ప్రభు మాత్రమే తీయగలిగిన ఆ భారం ఏంటో తెలుసా? ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రపంచం మోస్తున్న పాప భారం ప్రియులారా, పాప భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, ఆ పాప భారము నుండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు ప్రభు. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, ఈ లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు అన్నాడు పబ్లిక్గా యోహాను సువార్తలో. ఈ లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు.
ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే 10 గంటలకు నువ్వు చచ్చిపోతే పాప భారం తీసివేయబడకుండా అప్పుల భారం మాత్రమే తీసివేయబడి నువ్వు చచ్చిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించు. నీ భర్త తాగుబోతు అవడం నీకు పెద్ద ప్రాబ్లమా? నువ్వు నరకానికి పోవడం పెద్ద ప్రాబ్లమా? అప్పులు ఎక్కువ ఉండడం పెద్ద ప్రాబ్లమా? నిత్యాగ్నికి వెళ్ళిపోవడం పెద్ద ప్రాబ్లమా? ఉద్యోగం లేకపోవడం పెద్ద ప్రాబ్లమా? పాతాళంలో యాతన పడటం పెద్ద పెద్ద ప్రాబ్లమా? రాత్రి మీరు చూసిన సందర్భం మళ్ళీ ఒకసారి చూద్దాం. లూకాసువార్త 16వ అధ్యాయము అందరూ తీయాలి. లూకాసువార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుకు కొనిపోబడిను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున అనుకుని ఉన్న లాజరును చూచి ఏమంటున్నాడంటే, ఇప్పుడు ధనవంతుడు భూమి మీద బాగా ఆశీర్వదింపబడ్డాడని ప్రజల చేత అనిపించుకున్నవాడు, ఆశీర్వదింపబడిన వాడని ప్రజల చేత అనిపించుకున్నవాడు, ఇప్పుడు పాతాళంలో ఏం పడుతున్నాడమ్మా? యాతన పడుతున్నాడట. అంటే అతనికి భూమి మీద ఏ భారం లేదు, కానీ ఒకే ఒక భారం ఉండిపోయింది. ఏ భారం అది? పాప భారం. భూమి మీద ఏ భారం లేదు, హ్యాపీ, తింటాడు, తాగుతాడు, సుఖిస్తాడు, ఎంజాయ్ చేస్తాడు లైఫ్ని. కానీ ఒక భారం ఉండిపోయింది అతనికి. ఏ భారం అది? పాప భారం. అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదం అదే. అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదం ఏదో తెలుసా? నీ సంతానము ద్వారా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదింపబడును. ఎవరా సంతానం? ఇశ్రాయేలీలు అనుకుంటే పొరపాటు ప్రియులారా. ఈ అబ్రహాము సంతానం అనగానే ఇశ్రాయేలీలు అనుకుంటే పొరపాటు. మరి ఎవరు అబ్రహాము సంతానం? గలతీ పత్రికలో చెప్తున్నాడు చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడాలి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, ఒక్కణ్ణి గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానం ఎవరట? క్రీస్తు. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. క్రీస్తు ద్వారా ఏం ఆశీర్వాదం వచ్చిందబ్బా అబ్రహాంకి అనుకుంటున్నారా? అబ్రహాము పరలోకం వెళ్ళాలన్నా ఎవరు కావాలి? ఎవరు కావాలి? క్రీస్తే కావాలి. క్రీస్తు లేకుండా అబ్రహాము కూడా ఎక్కడికి వెళ్ళలేడు? పరలోకం వెళ్ళలేడు. అబ్రహాము వేదన పడుతున్నాడు. ఎందుకంటే అబ్రహాము ఒకప్పుడు విగ్రహారాధికుడు. అబ్రహాము ఒకప్పుడు విగ్రహారాధికుడు. ఆయన పితరులందరూ విగ్రహారాధికులే. ఆ సంతానంలో నుండి ప్రభు ఆయన్ని పిలుచుకున్నాడు. ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత అబ్రహాముకి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను తండ్రి సన్నిధికి చేరుకోగలనా? నాకు పరలోకం వెళ్ళాలంటే ఎవరు నన్ను తీసుకెళ్తారు? పరలోకానికి నాకు మార్గం ఎవరు అని ఎదురు చూసినప్పుడు అబ్రహాముకి దేవుడు తన కుమారుని గురించి బయలుపరిచాడు. అందుకే యోహాను సువార్తలో ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటే, ఒకసారి చూడండి ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను. దేనికోసం ఆనందించినట్టు అబ్రహాము? మీ తండ్రి అయిన అబ్రహాము యూదులతో మాట్లాడుతున్నాడు. నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైన నువ్వు లేవే, నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నను. కాబట్టి వారు ఆయనను కొట్టుటకు, ఆయన మీద రువ్వుటకు రాళ్లెత్తేశారట. ఎవరిని కొట్టడానికి రాళ్లెత్తారు? ఎవరిని కొట్టడానికి రాళ్లెత్తారు? యేసుక్రీస్తుని. చూసారా ఎన్ని బాధలు భరించాడు ఆయన? శరీరధారిగా భూమి మీదకి వచ్చిన ప్రతోడికి ఏదో బాధ ఉంటుంది. ప్రతి వాడికి ఉంటుంది బాధ. నాకు ఉంటాయి, మీకు ఉంటాయి. బాధలు లేనుడు ఎవ్వడు ఉండడు. సుఖాలు దుఃఖాలు మానవ జీవితంలో సహజం. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? అబ్రహాముకు పాపక్షమాపణ అనుగ్రహించి నిత్య జీవానికి నడిపించడం. అదే రాత్రి మీరు చూశారు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఏం చేస్తున్నాడట? ఎదురు చూస్తున్నాడట.
ఎందుకు పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడంటే, ఈ లోకం అశాశ్వతం అని అబ్రహాముకు తెలుసు. అబ్రహాముకు తెలుసు, యేసుక్రీస్తు ద్వారా వచ్చే ఆశీర్వాదం కోసం చూస్తున్నాడు. ప్రియులరా, పాపభారం ఎంత ప్రమాదకరమైంది. ధనవంతుడిని చూస్తే మనకు అర్థమవుతుంది, వాడు పాతాళంలో మిక్కిలి యాతన పడుతున్నాడు. చూడండి ఒకసారి లూకాసువార్త 16వ అధ్యాయం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాడు పాతాళంలో మిక్కిలి యాతన పడుతున్నాడట. మిక్కిలి యాతన పడుతూ కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నువ్వు సేఫ్టీ ప్లేస్లో ఉన్నావు. నువ్వు సేఫ్టీ ప్లేస్లో ఎందుకున్నావు? నువ్వు విశ్వాసివి కాబట్టి, నీ విశ్వాసాన్ని నేను అనుసరించలేదు కాబట్టి నేను ఈ ప్లేస్లో ఉన్నాను. నువ్వు విశ్వాసివి కాబట్టి, నువ్వు క్రీస్తు వైపు చూసావు కాబట్టి నువ్వే ప్లేస్లో ఉన్నావు, సేఫ్టీ ప్లేస్లో ఉన్నావు. అప్పుడు, నా తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి. ధనవంతుడు మీ దృష్టిలో ఆశీర్వదింపబడిన వాడు. ఇప్పుడు అబ్రహామును అడుగుతున్నాడు, నా తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి, తన వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఎవరిని పంపాలట ఇప్పుడు? లాజర్ను పంపాలి. బతికుండగా లాజర్ని దగ్గరకు కూడా రానివ్వలేదు. ఏయ్, నువ్వు కురుపులతో ఉన్నావు, కుష్ఠుడివి నువ్వు, నువ్వు రోగివి నువ్వు, నువ్వు నా దగ్గరకు రావద్దు అని అనుకున్నవాడు, కనీసం అతనికి సహాయం కూడా చేయకుండా ధనం మీదే దృష్టి నిలిపినవాడు, ధనాన్ని బట్టి అతిశయపడినవాడు, ధనం కోసం గడితినవాడు, ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు? తన వేలి కొన నీళ్లలో ముంచి నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపమంటున్నాడు. ప్రియులరా, మనకి భూమి మీద ఉన్నంత వరకు ఈ సమస్య కనబడదండి. శరీరంలో ఉన్నంత వరకు చాలామందికి ఈ సమస్య కనబడదు. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అసలైన సమస్య కనబడద్ది. అప్పుడు ఏం చేయగలరు? అందుకే ప్రభు ముందుగా వ్రాయించాడు. ఇప్పుడు మీకు ఇది అసలు సమస్యలాగే అనిపించదు. మీరు ఏమనుకుంటున్నారంటే, పాపభారం అంటే ఏదో చాలా ఈజీ అనుకుంటున్నారు మీరు. అదే కష్టమైంది. ఆ భారం తీసేసి ఆశీర్వాదంలోనికి మిమ్మల్ని నడిపించాలని ప్రభు కోరుకున్నాడు. అందుకే మీరు ప్రభువును అంగీకరించాల్సింది ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు. మీ ఆత్మను రక్షించుకోవడం కోసం మీరు ప్రభు దగ్గరికి రావాలి. మీ ఆత్మ రక్షణ కోసం మీరు ప్రభు దగ్గరికి రావాలి. ఈరోజు ఉదయం దాదాపు 10 మందికో 12 మందికో బాప్తిసం ఇచ్చాను ఇక్కడే. వాళ్ళకి అదే చెప్పా, ప్రలోభాలకు గురయ్యో, స్వార్థపూరిత ప్రయోజనాల కొరకు ఈ లోకంలో ఏదో ఆశించో మీరు ప్రభు దగ్గరికి రావద్దు. మీ ఆత్మరక్షణ కోసమే మీరు ప్రభు దగ్గరికి రండి. ఎందుకంటే ఆత్మరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతలో కనబడి అంతలో మాయమైపోతారు. జాగ్రత్త, ఈ రాత్రి ఉన్నారు, రేపు రాత్రి ఉంటారు, లేదో గ్యారంటీ లేదు. జాగ్రత్త, నీ ప్రాణం ఆవిరి లాంటిది, మంచు లాంటిది, గడ్డి మీద కురిసే మంచు లాంటిది, అలా మాయమైపోతుంది. జాగ్రత్త, ఇప్పుడు యాతన పడుతున్నాడట, ఏడుస్తున్నాడట. అప్పుడు అబ్రహాము గారు ఏం చెప్పాడు చూడండి. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించానని జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు. నువ్వు నెమ్మది పొందాలంటే యేసుక్రీస్తు కావాలి. నీ ఆత్మ రక్షణలోనికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు కావాలి. యేసుక్రీస్తు ద్వారా వచ్చే ఆ ఆశీర్వాదం కావాలి. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 25వచనం చూద్దాం. ప్రియులారా జాగ్రత్తగా చూడండి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు అన్నాడు. చూడండి, ఆ వారసులై అన్న చోట కుమారులై ఉన్నారు. ఆశీర్వాద వారసత్వం లేదా ఆశీర్వాద కుమారత్వం జాగ్రత్తగా గమనించాలి. దీనికి మీరు వారసులై ఉన్నారు. తర్వాత దేవుడు 26వ వచనం చాలా ఇంపార్టెంట్, అందరూ జాగ్రత్తగా చూడాలి. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం చాలా ఇంపార్టెంట్, అందరూ జాగ్రత్తగా చూడాలి. దేవుడు తన సేవకుని పుట్టించి అనగా యేసుక్రీస్తుని లోకంలో పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పెను. చెప్పండి గట్టిగా, దుష్టత్వం నుండి మళ్ళించడమే
ఆశీర్వాదం. దుష్టత్వం నుండి మళ్ళించడమే ఆశీర్వాదం. దేవునిలోనికి రావడమే గొప్ప ఆశీర్వాదం. రక్షణలోనికి రావడమే గొప్ప ఆశీర్వాదం. నువ్వు లాజర్లా భేదవాడివైనా పర్లేదు, నువ్వు రక్షణలోకి వస్తే దేవుని దృష్టిలో అంబానీ కంటే ధనవంతుడివి, లక్ష్మీ మెట్టల్ కంటే ధనవంతుడు. మొదట రోజు చూపించాను మీకు ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్న 10 మంది బిలియనీర్ని, ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్న 10 మంది బిలియనీర్ని చూపించాను. వాళ్ళు క్రీస్తుని నమ్మిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళు చాలా ధనవంతులు. ధనవంతుడే ఆశీర్వదింపబడిన వాడు అనుకుంటున్న అవివేకి క్రైస్తవుల కంటే వాళ్ళే ఎక్కువ డబ్బు సంపాదించారని చెప్పడానికి చూపించాను నీకు. కానీ ఈరోజు చెప్తున్నాను, నువ్వు దుష్టత్వం నుండి మళ్లింపబడి రక్షణలోనికి వస్తే, దుష్టత్వం నుండి మళ్లింపబడి క్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు నిలబడితే, దుష్టత్వం నుండి మళ్లింపబడి క్రీస్తు అనే భాగ్యాన్ని సంపాదించుకుంటే, క్రీస్తు ద్వారా పరలోకపు వారసత్వాన్ని సంపాదించుకుంటే, ఈరోజు క్రీస్తు లేని నిజమైన ధనవంతులందరూ, క్రీస్తు లేని లోక సంబంధులైన ధనవంతులందరూ ఒకరోజు నిత్యాగ్నిలో ఈ ధనవంతుల్లాగే వేదన అనుభవిస్తారు. ఎందుకంటే వారు క్రీస్తు అనే ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేకపోయారు. నువ్వు ఈరోజు ఇక్కడ భేదవాడివైనా, ఒక భేద విధవరాలివైనా, ఒక లాజరు లాంటి కటిక దరిద్రుడివైనా, ఏమీ లేనివాడివైనా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నా, మరణం తర్వాత ఆటోమేటిక్గా నువ్వు ధనవంతుడిగా మారిపోతావు. అదే లాజరు ధనవంతుడి జీవితంలో మనకు కనబడింది. లాజరు లోకంలో భేదవాడు, పరదయసులో ధనవంతుడు. ధనవంతుడు భూమి మీద ధనవంతుడు, పరలోకంలో పరదయసులో కటిక దరిద్రుడు. భూమి మీద జీవితం 60-70 సంవత్సరాలు, ఆత్మీయ జీవితం ఆత్మ సంబంధంగా ఆ జీవితం యోగయోగాలు. ఎక్కడ మనం ధనవంతులుగా ఉండాలి, ఎక్కడ మనం ఆశీర్వదింపబడాలి, ఏ విధమైన ఆశీర్వాదం మనకు కావాలి, సీరియస్గా ఆలోచించండి. బైబిల్ని ఎవడో ఏదో చెప్తే గుడ్డిగా నమ్మేయడం కాదు. ఇదే హైదరాబాద్లో ఎవడో రెవెంట ప్రవక్త కాలు ఊపుతున్నాడు ఇలాగా, ఫేస్బుక్లో చూసా వీడియో, ఏమంటాడు తెలుసా, నీ అకౌంట్లో 100,000 రూపాయలు అయిపోతున్నాడు దేవుడు నాకు దర్శనంలో చూపిస్తున్నాడు. ఎంత అబద్ధికుడు, ఎంత అబద్ధికుడు! అలాంటి అబద్ధికులు మాయలో పడి మోసపోకండి, జాగ్రత్త. 100,000 రూపాయలు నిజమైన ఆశీర్వాదమా? 100,000 రూపాయలు నిజమైన ఆశీర్వాదమా? ఏది నిజమైన ఆశీర్వాదం? క్రీస్తు ద్వారా రక్షణలోనికి నడిపించటమే నిజమైన ఆశీర్వాదం. క్రీస్తు ద్వారా రక్షణలోనికి మనం అడుగు పెట్టాలి. అదే బైబిల్ చెప్తుంది. నా కలబుల్లి మాటలు చెప్పట్లేదు నేను, మీ బైబిల్లో ఉందో లేదో చూడండి. అపొస్తలుల కార్యాలు 3:26 అపొస్తలుల కార్యాలు 3:26 నీ బ్యాంక్ అకౌంట్లో దేవుడు 100,000 రూపాయలు వేస్తే నీకు ఆశీర్వాదం అని చెప్పట్లా? ప్రపంచంలో చాలామంది ప్రజలు ఉన్నారు, రకరకాల అవసరాల్లో ఉన్నారు వాళ్ళు. అలానే ప్రభు మీ అవసరాలు పట్టించుకోడని నేను చెప్పట్లా. ఈ ఆశీర్వాదం పొందితే అవన్నీ చాలా సింపుల్. ఆయన అంటాడు, మీకేం కావాలో నాకు తెలుసు, ముందు నా నీతిని నా రాజ్యాన్ని, ముందు అది ఆశీర్వాదం, అది చూడండి అంటాడు. ముందు అది చూడండి. పిల్లాడిని స్కూల్కి పంపిస్తుంటావు, అరే బాబు నువ్వు కష్టపడి నీ ఫీజు కట్టుకో, కష్టపడి పుస్తకాలు కొనుక్కో, కష్టపడి షూ కొనుక్కో, కష్టపడి బస్సు ఫీజు కట్టుకో అని చెప్పడే తల్లి తండ్రి ఏమంటాడు తెలుసా, నిన్ను చదివించే బాధ్యత నాది, నువ్వు బాగా చదివి మంచి మార్కులు సంపాదించుకో అంతే. నీ షూ నేను చూసుకుంటా, నీ బట్టలు నేను చూసుకుంటా, నీ యూనిఫామ్ నేను చూసుకుంటా, నీ బస్ ఫీజు నేను చూసుకుంటా, నీ స్కూల్ ఫీజు నేను చూసుకుంటా, నీకు సంబంధించిన అన్నీ నేను చూసుకుంటా, నువ్వు బాగా చదివి మంచి స్థితిలోకి వెళ్ళు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, డోంట్ వరీ, డోంట్ వరీ, అవన్నీ నేను చూసుకుంటా, ముందు నా నీతి నా రాజ్యం, అదే నిజమైన ఆశీర్వాదం. ఇంత చక్కగా బైబిల్లో ఉంటే అదొదిలేసాం, దీని వెంట పరిగెడుతున్నాం గెహజీలాగా, అదొదిలేసాం దీని వెంట పరిగెడుతున్నాం గెహజీలాగా, మాయ మాటలు నమ్మి మోసపోతున్నాం గెహజీలాగా. ఒక్కసారి నిజమైన భక్తి జీవితం ఏంటో ఒకసారి ఆలోచించండి ప్రియులారి. రాత్రి బైబిల్లో ఉన్న వాస్తవాలు మీకు అర్థమవుతాయి, బైబిల్లో ఉన్న వాస్తవాలు మీకు అర్థమవుతాయి. ఏముంది బైబిల్లో? దేవుడు తన సేవకుని పుట్టించి ఆయన పుట్టుకకు కారణం చెప్తున్నాడు. ఆయన పుట్టుకే మిమ్మల్ని ఆశీర్వదించడానికి. అదే మొదటి రోజు చెప్పాను, మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడాయను. ఎన్ని నిందలు భరించాడు, ఎన్ని ఇరుకులు భరించాడు, ఎన్ని తిట్లు భరించాడు, ఉమ్మివేతలు భరించాడు, కొరడా దెబ్బలు భరించాడు, కడుపులో బళ్ళెంతో పొడి చేశారు, మేకులతో ఆయన గుచ్చేశారు, కొరడాలతో ఒళ్ళంతా చీల్చేశారు, అయినా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన భరించాడు, భరించాడు, భరించాడు. తన పవిత్ర రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ధనవంతుడిగా చేయటానికి. ఏ ధనం? లోక సంబంధమైన ధనం కాదు,
ఆత్మ సంబంధమైన ధనం, నిత్య జీవితాన్ని మనకు వాగ్దానం చేశాడు ఆయన. నువ్వు మనిషి మరణంతో అంత అయిపోతుంది అనుకుంటున్నావేమో, మరణంతో అంత అయిపోవట్లేదు. లోక సంబంధంగా డబ్బు, పదవి, ఆస్తి, అంతస్తు ఉంటేనే గొప్పవాళ్ళు అనుకుంటున్నావేమో, అలా అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించాలనుకున్న హిట్లర్, ఈ గోల్కొండ నవాబులు, ఇప్పుడు ఇక్కడున్న పరిపాలకులు, ఈ తెలంగాణ నాది, సీమాంధ్ర నాది, గుజరాత్ నాది, భారతదేశం మాది అని విర్రవీగుతున్న వాళ్ళు, వ్యాపార సామ్రాజ్యానికి అధినేతలు, గొప్ప గొప్ప వాళ్ళు, చరిత్రలో పేరెన్నికగన్న మహాధనవంతులు ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పనా? చూస్తావా, చూస్తావా, వస్తున్నారు చూస్తావా? గొప్ప ధనవంతుల్ని నీ ముందుకు తీసుకురాబోతున్నాను. చరిత్రలో పేరెన్నికగన్న ధనవంతులు ఎలా ఉన్నారో చూపించడానికి మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇప్పుడు ఆదిత్య 369లో వస్తారనుకోకండి, ఎలా వస్తారో చూపిస్తా. చరిత్రలో పేరెన్నికగన్న ధనవంతులు, చరిత్రలో గొప్పవాళ్ళుగా ఉన్న ధనవంతులు, డబ్బు కోసమే బతికిన ఆకాన్ లాంటోళ్ళు, డబ్బు కోసమే బతికిన ఇస్కరియోతి యూదా లాంటోళ్ళు, డబ్బు కోసం గడ్డి తిన్న గెహజీ లాంటోళ్ళు, ప్రపంచంలో డబ్బు కోసం అహర్నిశలు శ్రమించి కోట్లు 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 కూడబెట్టేసిన వాళ్ళు, ఇదిగో ఇప్పుడే లోకసువార్త 16వ అధ్యాయంలో అయితే మనం చదువుకుంటున్నామో ఆ ధనవంతులు లాంటోళ్ళు, వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా ఇప్పుడు? లేకపోతే దేవుని సేవను అడ్డుపెట్టుకొని దేవుని సేవ పేరుతో అమాయక ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదిస్తే, కోట్లకు పడగలెత్తితే, ఒక భేదవాడి కడుపు కొట్టి వాడిని దోచుకుని అందలాలెక్కిపోతే, సత్యసువార్తను వదిలేసి భిన్నమైన సువార్త తట్టు తిరిగితే, అలా సంపాదించిన దియోత్రఫే లాంటోళ్ళు, అలా సంపాదించి చచ్చిపోయిన ఫిలేతు లాంటోళ్ళు, అలెక్సాండర్ లాంటోళ్ళు ప్రారంభ శతాబ్దంలో ఎందరో ఉన్నారే, అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు అపోస్తలు ఉన్నారే ప్రారంభ శతాబ్దంలో. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఎవరి గురించి అయితే చెబుతున్నాడో చూడండి, మీ బైబిల్లో పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల్లో ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో, అలా వాళ్ళ తరంలో దేవుణ్ణి మోసం చేసిన వాళ్ళు, దేవుణ్ణి మోసం చేసి దేవుని పేరిట దోచుకొని, యాకోబు పత్రిక 2వ అధ్యాయం అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరవండి, తెరిచి ఏం రాయబడిందో ఒక్కసారి చూడండి. యాకోబు పత్రికలో ఎలాంటి వారి గురించి మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి ప్రియులారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, ఇదిగో ధనమే ఆశీర్వాదం అనుకుంటున్న ధనవంతులారా, ధనమే ఆశీర్వాదం అనుకుంటూ దేవుని ప్రజల్ని మోసం చేసి కోట్లకు పడగలెత్తుతున్న ధనవంతులారా, మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ముందుగా చెబుతున్నాను, ప్రలాపించి ఏడవండే. డబ్బే దేవుడు అనుకుంటున్నావు, డబ్బే ఆశీర్వాదం అనుకుంటున్నావు, డబ్బు కోసం గడ్డి తింటున్నావు, డబ్బు కోసం అక్రమాలు చేస్తున్నావు, డబ్బు కోసం నానా రకాలైన పనికిమాలిన పనులన్నీ చేస్తున్నావు, డబ్బే ఆశీర్వాదం అనుకుంటున్నా ధనవంతుడా, నీ మీదికి వచ్చే ఉపద్రవం ఉంది, దాన్ని గురించి ప్రలాపించి ఏడు. మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారం మీ వెండి తుప్పు పట్టేశాయి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలే మీ శరీరాలు తినేస్తుంది, అంత్యదినములు ఎందు ధనము కూర్చుకుంటురి. మోసం చేసి సంపాదిస్తున్న నకిలీ రాజకీయ నాయకులు, స్విస్ బ్యాంకులో కోట్లు కోట్లు దోచేసుకుని దాచేసుకున్న మన దొంగలైన మన దేశంలోని అధికారులు, అమాయక ప్రజల్ని మోసం చేసి భక్తి పేరుతో కోట్లు కోట్లు సంపాదించేసిన దొంగ బాబాలు, డేరా బాబా లాంటి దొంగ బాబాలు, నిత్యానంద స్వామి లాంటి దొంగ బాబాలు, ఎవరైతే మోసం చేసి క్రైస్తవ సమాజాన్ని మోసం చేసి కోట్లు కోట్లు సంపాదించేసుకుని, ఇందాక మీరు చూశారే బీదలైన కళ్ళు లేని సేవకులు, కాళ్ళు లేని సేవకులు, చేతులు లేని సేవకులు, అలాంటి వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, కనీసం అలాంటి వాళ్ళ ఆకలి తీర్చకుండా, అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా, నా కడుపు నిండితే చాలు, నా బట్టలుంటే చాలు, నేను హ్యాపీగా ఉంటే చాలు, నా సంఘం వృద్ధి పొందితే చాలు, బీదలైన సేవకులందరూ కడుపు కొట్టేస్తాను నేను, అవసరమైతే బీదలైన సేవకుల సంఘాలను కూడా దోచేస్తాను, విశ్వాసులను కూడా దోచేసి నా దగ్గర పెట్టుకుంటాను,
ఎవడో కష్టపడి ఇల్లు తిరిగి వీధి వీధి తిరిగి సైకిల్ మీద తిరిగి తిని తినక కష్టపడి సేవ చేస్తే ఆ సేవకుడి దగ్గర ఉన్న విశ్వాసాలను కూడా కొట్టేసి నా దగ్గర తీసుకెళ్ళి పెట్టుకుంటాను ప్రలోభాలకు గురి చేసి, ఇదే స్వచ్ఛమైన వాక్యమైన అబద్ధాలు చెప్పి వాళ్ళని మోసం చేస్తాను కూడా దొంగలు, ధనవంతులైన దొంగల్లారా, ఒకరోజు మీ పరిస్థితి ఎలా మారబోతుందో తెలుసా? ఒకరోజు మీ జీవితం ఎలా మారబోతుందో తెలుసా? ఒక 20 ఇయర్స్, జస్ట్ 20 ఇయర్స్ తర్వాత నువ్వు ఎలా ఉండబోతున్నావో తెలుసా? తీసుకురా, 20 సంవత్సరాల తర్వాత ఈరోజు హ్యాపీగా ఉన్న నువ్వు 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతున్నావు తెలుసా? ఇప్పటి వరకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు, ఇప్పటి వరకు ఇందులోకి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉండబోతున్నావు. తీయండి బయటికి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చూపించండి, తీయండి బయటికి వాళ్ళ నిజస్వరూపం ఎలా ఉంటుందో చూపించండి. ఈ రాత్రైనా మీ కళ్ళు తెరుచుకోకపోతే, ఈ రాత్రైనా మీకు మీ బ్రతికేంటో అర్థం కాకపోతే, ఈ రాత్రైనా మీకు మీ జీవితం ఏంటో అర్థం కాకపోతే, ఎప్పటికీ మీ జీవితం మీకు అర్థం కాదు. ఇదిగో ఇదే వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే గొప్పదే ఉంది చెప్పండి, ఇదే మీ పరిస్థితి, ఇదే నా పరిస్థితి. ఒకరోజు ఈరోజు నేను మాంసంతో నరాలతో చర్మంతో కప్పబడి ఉన్నాను కాబట్టి ఓ రెచ్చిపోతున్నాను అంతేనా, గట్టిగా మాట్లాడగలుగుతున్నాను అంతేనా, ఒకరోజు నేను ఇలా అయిపోబోతున్నాను, ఇది నమ్మవా? కోట్లు స్విస్ బ్యాంకులో దాచుకున్న దొంగలైన అధికారులు ఇలా కారా? కోట్లు అమాయక ప్రజల్ని మోసం చేసుకున్న దొంగ బాబాలు ఇలా కారా? ఇది కాదా వాళ్ళ అసలు రూపం? ఈరోజు అమాయకులైన క్రైస్తవయాన్ని మోసం చేస్తూ, అమాయకులైన భేద సేవకులకి అన్యాయం చేస్తూ, అమాయకులైన సేవకులందరినీ విడిచిపెట్టేస్తూ వాళ్లే పబ్బం గడుపుకుంటూ కోట్లకు పడగలెత్తిన దొంగ సేవకులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఇది కాదా? మీరు సువార్త ప్రకటించొద్దు, మీరు మాకు వాక్యం చెప్పొద్దు, మీరు మా వీధుల్లోకి రావద్దు అని మతోన్మాదులు ఎవరైతే సేవకుల్ని కొట్టడానికి తిట్టడానికి సిద్ధపడుతున్నారో మతోన్మాద సంస్థలు, ఈరోజు పొట్టలు పెంచుకున్నారు దొంగ బాబాలు, వాళ్ళ పరిస్థితి ఇది కాదా? పొట్ట ఎంతైనా ఉండొచ్చు, తర్వాత ఇంతే అయిపోద్ది నీ పొట్ట, ఇప్పుడు కనబడద్దు పొట్ట, తర్వాత ఎక్కడుంటుంది నీ మొహం, నీకు పొట్ట, నీ పొట్ట పురుగులు తినేస్తాయి, పెట్లో పెట్టగానే నిన్ను ఎవరు తినేస్తారు తెలుసా? పురుగులు తినేసిన తర్వాత నీ పరిస్థితి ఇదే. నిన్ను కప్పెట్టేసిన తర్వాత ఒక 6-7 నెలలు లాగెళ్ళి మళ్ళీ ఈ పెట్టులోంచి తీసుకుని చూసుకో ఎలా ఉండబోతున్నావు. ఇది నీ ఒరిజినల్ ఫోటో, ఇప్పుడు కనబడుతున్నది ఒరిజినల్ ఫోటో కాదు, అది మాయమైపోయే ఫోటో. నిజమనుకుంటున్నావా? ఇప్పుడు తీసే ఫోటో మాయమైపోద్ది, ఫోటో నీ అందం మాయమైపోద్ది, నీ ఫెయిర్ అండ్ లవ్లీ పోద్ది, నీ ఫెయిర్ ఎవరు పోద్ది, నీ పాండ్స్ పౌడర్ పోద్ది, నీ మేకప్ పోద్ది, నీ ప్యాకప్ అంతా పోద్ది, నీ అందం అంతా పోద్ది, ఎగిరిపోద్ది, మంచు కురిసినట్టు పచ్చగడ్డి మీద మంచు కురిసి మాయమైపోయినట్టు నీ అందం అంతా మాయమైపోద్ది, నీ ఐశ్వర్యం అంతా మాయమైపోద్ది, చివరికి మిగిలింది ఇదే ఎముకల గూడు ఇప్పుడు ఉంది, టచ్ చేసి చూసుకో, నొక్కితే తగులుతుంది, ఒకసారి పెట్టులో పెడితే కనబడద్ది, ప్రస్తుతానికి టచ్ చేస్తే తగులుతుందా? ఇలా టచ్ చేస్తే ఇది తగులుతుంది, టాటా చెప్తుంది చూడు, ఇలా టచ్ చేస్తే తగులుతుంది కదా, ఒకరోజు ఇదంతా పోద్ది చిట్టు కన్నా, అదే చెప్తున్నాడు ధనవంతులారా, ప్రలాపించి ఆడవండి, మీరు చేలు కోసిన పని వారికి ఇయ్యక, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు తెలుసా, మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక, మీరు మోసముగా బిగబట్టిన కూలి దేవునికి మొరపెడుతుందట, అన్యాయంగా సంపాదించావు పోతావు అన్నాడు, మట్టి కొట్టుకు పోతావు, మట్టిలోకి పోయేది ఇలాగా అయిపోతావు, ఏ ధనం కోసమైతే ఈ కాళ్ళు పరిగెత్తాయో ఇలాగైపోతాయి ఈ కాళ్ళు, ఏ ధనం కోసమైతే సంపాదించి పొట్ట నింపుకున్నావో ఈ పొట్ట నింపుకున్నావు కదా బాగా పొట్ట, ఇంత పెంచుతావు ఏమైంది ఇప్పుడు, ఇది పురుగులు తినేసి ఇలా అయిపోద్ది, ఏంది ఉపయోగం? ఇదే జీవితం, ఇది ఒరిజినల్ లైఫ్, అందులోకి వెళ్ళాక మన ఒరిజినల్ లైఫ్ ఇది. ఇప్పుడు డబుల్ కాట్ బెడ్ మీద హాయిగా పడుకుంటాం, ఒకరోజు పెట్టులో పడుకుంటాం. ఇప్పుడు చెప్పు నిజమైన ఆశీర్వాదం ఏది? అబ్రహాము గారికి కూడా ఇది ఉంది, రాత్రి మీరు చూశారు కదా అబ్రహాము గారి సమాధి, అబ్రహాము గారి సమాధిలో ఇదిగో అబ్రహాము గారి దేహం ఇలాగే ఉంది. ఇప్పుడు దావీదు గారి సమాధిలో దావీదు గారి దేహం ఇలాగే ఉంది, అననీయ సప్పిరాల దేహం ఇలాగే ఉంది, ఇస్కరియోతు యోధా దేహం కూడా ఇలాగే మారిపోయింది. ఇందులో మంచివారు ఉన్నారు,
చెడ్డవారు ఉన్నారు, కానీ వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయనేది ఇంపార్టెంట్. అబ్రహాము గారు ఆశీర్వదింపబడ్డారు కాబట్టి పరదేశిలో ఉన్నారు, నీతిమంతుడుగా నెమ్మది పొందుతున్నాడు. లాజరు ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి ఆయన రొమ్మును అనుకున్నాడు, ధనవంతుడు శాపగ్రస్తుడు గనుక ఈ స్థితిలో ఉన్నాడు. ఇంత గొప్ప సువార్త ప్రకటిస్తుంటే పనికి మాలిన నీచులందరూ అడ్డుకుంటున్నారు. పనికి మాలిన వాళ్ళు సువార్త ప్రకటించొద్దు అంటున్నారు, పనికి మాలిన వాళ్ళు సువార్త అవసరం లేదంటున్నారు. క్రీస్తు ఎవరిని చెడిపోమని చెప్పలా, క్రీస్తు ఎవరిని పాడైపోమని చెప్పలా, క్రీస్తు ఎవరిని దోచుకోమని చెప్పలా. క్రీస్తు బోధ ఆశీర్వాద వారసత్వానికి నడిపిస్తోంది. ఆశీర్వాద వారసత్వం ఆయన బోధలో ఉంది. ప్రపంచాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ స్థితి ఏంటో నీకు చూపించింది. ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే, ప్రపంచంలో మరొకడు లేడు. గుండెల మీద చెయ్యేసి చెప్తున్న దమ్ముతో నిలబడి, ఆకాశము క్రందీయబడిన మరి ఏ నామములోనూ మీకు రక్షణ కలగదు, ఒక్క నా యేసుక్రీస్తు నామంలో తప్ప. ఇది నేను ప్రకటించే సువార్త. ధైర్యంగా ఎక్కడే కాదు ఎక్కడైనా ఇలాగే ప్రకటిస్తా, దేనికి భయపడను. ఒక్క యేసుక్రీస్తు నామంలో తప్ప ప్రపంచానికి మరెక్కడా రక్షణ దొరకదు. ఆశీర్వాద సంపూర్ణత్వం ఆయనలోనే ఉంది. ఆయనే ఇవ్వగలడు. ఇది జీవితం అని తెలిస్తే మనకు అర్థమవుతుంది ఈరోజు దేనికోసం పాకులాడుతున్నాము. ఇది జీవితం అని తెలిస్తే మనకు అర్థమవుద్ది దేనికోసం మనం వెంపర్లాడుతున్నాము, దేనికోసం మనం పరితపిస్తున్నాము, దేన్ని చూడ్డానికి మనం పరితపిస్తున్నాము, దేన్ని నమిలేద్దామని మనం పరితపిస్తున్నాం. ఇక్కడ దేంతో పేద ప్రజల పొట్టకొట్టి ఈ నోట్లో నింపుకుంటే ఒకరోజు ఈ నోట్లో మట్టి నింపబడద్దు. ఈ నోట్లో శుభ్రం చేస్తే ఎలా తెల్లగా ఉంటావు, శుభ్రం చేయకపోతే ఎలా ఉంటావు, మురికి పట్టి ఉంటావు, కంపు కొడుతుంటావు. ఇది ఇందులో ఆడవాళ్ళు ఎవరో మగవాళ్ళు ఎవరో చెప్పగలరా, కష్టమేనా అంతే. మరి ఇందులో ధనవంతుడు ఎవరో భేదోడు ఎవరో చెప్పగలరా, ఇందులో హిందూ ఎవరో ముస్లిం ఎవరో క్రిస్టియన్ ఎవరో చెప్పగలరా, అది మరి జీవితం. ఇందులో మిస్ ఇండియా ఎవరో మిస్ వరల్డ్ ఎవరో చెప్పండి, ఐశ్వర్యరా ఎక్కడుంది, లేకపోతే విజయ్ దేవరకొండ ఎక్కడున్నాడు, ప్రభాస్ ఎక్కడున్నాడు చెప్పండి. చెప్పలేం కానీ అందరూ ఇలాగే ఉంటారు. ఈ జీవితం ఇలా అయిపోయే సమయానికి నువ్వు మోసం, అక్రమం, దౌర్జన్యం, దగ దోపిడి, ఆశీర్వాదం లేదు నీ జీవితంలో. నీకు ఆశీర్వాదం కావాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలట, దుష్టత్వము నుండి మళ్ళించబడాలి. దుష్టత్వం నుండి మళ్ళించుట వలన లోపల పెట్టండి అమ్మ వాళ్ళని, మళ్ళీ తీద్దాం అవసరమైతే. దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. ఇది మొదట మనం క్రీస్తు ద్వారా సంపాదించుకునే ఫస్ట్ ఆశీర్వాదం. సెకండ్ ఏంటో తెలుసా, ఇది క్రీస్తులోనికి అడుగు పెట్టిన వెంటనే మనం సంపాదించుకునే ఆశీర్వాదం. రెండేంటో తెలుసా, రెండు ఆశీర్వాదం ఏంటో తెలుసా, చెప్తున్నాం జాగ్రత్తగా వినండి. ఇది కూడా అదే. చాలామంది మనం ఏమనుకున్నామంటే ఇన్నాళ్ళు మన బ్యాంక్ బ్యాలెన్స్ నింపబడుతుంటే, మన వెనకున్నది పెరుగుతుంటే మనం ఆశీర్వదింపబడుతున్నాం అనుకుంటాం. కానీ బైబిల్ దానికి పూర్తి విరుద్ధం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, పెరగడం ఆశీర్వాదం అనట్లా, తరగడం ఆశీర్వాదం అంటుంది. చెప్పండి ఏమంటుంది, గట్టిగా చెప్పండి. పెరగడం ఆశీర్వాదం అని చెప్పట్లా, ఏం చెప్తుంది, తరగడం ఆశీర్వాదం అని చెప్తోంది. తరగడం ఆశీర్వాదం ఏంటి, పెరగడమే కదా ఆశీర్వాదం, పెరగడమే కదా ఆశీర్వాదం మన దృష్టిలో. కాదు నాయన, నీ దృష్టిలో అది ఆశీర్వాదమేమో, యేసుక్రీస్తు దృష్టిలో తరగడమే ఆశీర్వాదం, పెరగడం ఆశీర్వాదం కాదు. చూస్తావా బైబిల్లో, మనుషులు చెప్పే మాటలు వినకు, నా మాటలు కూడా వినకు, బైబిల్లో ఉన్న చూపించకపోతే. ఇప్పుడు పెరగడం ఆశీర్వాదమా, తరగడం ఆశీర్వాదమా, ఏది ఆశీర్వాదం ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, నేను ఎవడి మాట నమ్మను ప్రభువా, నేను ఎవడి మాట నమ్మను ప్రభువా, నీ మాట నమ్ముతాను ప్రభువా. పెరగడం ఆశీర్వాదమా, తరగడం ఆశీర్వాదమా, ఏది నిజమైన ఆశీర్వాదం ప్రభువా అని ఒక్కసారి నీ ప్రభువుని అడిగితే. సెకండ్ స్టెప్ ఇది. ఫస్ట్ స్టెప్ ఏది, దుష్టత్వం నుండి మళ్లించబడి
క్రీస్తులోనికి రక్షణలోనికి రావడమే మొట్టమొదటి ఆశీర్వాదం. మీరే ప్రపంచంలో ధనవంతులు, నో డౌట్ అట్ ఆల్. మళ్ళీ చెప్తున్నాను కదా, అంబానీ కంటే ధనవంతుడు నువ్వే, లక్ష్మీ మిట్టల కంటే ధనవంతుడు నువ్వే. ఈ భారతావనిలో ఎంత గొప్ప ధనవంతులు ఉన్నారో, లేదా ఎంత గొప్ప రాజకీయ నాయకులు ఉన్నారో, ఎంత గొప్ప ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో, బిలియనీర్స్ ఉన్నారో, మిలినీర్స్ ఉన్నారో, వాళ్ళందరికంటే నువ్వే ధనవంతుడివి. రక్షణ భాగ్యం అన్నాడు, అందుకే దాన్ని భాగ్యవంతులు అన్నాడు, రక్షణ పొందిన వారిని. ఇది ఫస్ట్ స్టెప్, ఆశీర్వాదానికి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ చెప్తున్న, జాగ్రత్తగా వినండి, ముగింపుకి వెళ్తున్నాం. ఈరోజు చివరి రోజు, కొంచెం ఓపిక్గా వినండి, మరి తప్పదు. మళ్ళీ వస్తాను లేదో రోజు, ప్రభు మళ్ళీ పంపిస్తాడు నన్ను, ఊరికే ఉంచడు. తిరుగు నాయన, అలా తిరుగు అంటాడు. అర్థమైందా? జాగ్రత్త. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూద్దాం, ఆశీర్వాదంలో సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ చూసేసాం, మనకు అర్థమైపోయింది, మనం కూడా ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. అరిమతి యోసేపు తెలివైనడు కాబట్టి ఏం చేశాడు, ముందే పెట్టి చేయించుకున్నాడు. రాత్రి మీకు సూచనగా ఉండాలని ధర్మకోలు ఎందుకు చూపించామంటే, ఇది రాలేదు కాబట్టి. ఈరోజు ఒరిజినల్ తెప్పించాం ఎందుకు, ధర్మకోలు ఎందుకని? లక్కీ లాటరీ తీసి ఎవరొకరికి ఇచ్చేస్తాం, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోండి. దాసుకుని ఇంట్లో పెట్టుకోండి, పైన జననం అని రాయండి, డేట్ వేసుకోండి, మరణం అని రాయండి, ఖాళీ పెట్టుకోండి, మేము వచ్చి రాస్తాం ఉంటే. లేదంటే మీరు వచ్చి మాకు రాయాలి, ఏం చెప్పలేము, ఎవడెప్పుడు పోతాడు. ఆ తర్వాత ఉంది ఆశీర్వాదం అని మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఉన్నప్పుడు ఏం ఆశీర్వాదం లేదు, ఎముకలు గూడు తప్ప. నువ్వు ఎంత తిన్నా ఎముకలు గూడువే, నువ్వు ఎంత గొప్పవైనా ఎముకలు గూడువే. పాపం పివి నరసింహారావు గారిని అయితే కాలిస్తే సగం కాలేడు, సగం కాలలేదు. అదెంత బాధాకరం చూడండి, సగం కాలేడైనా సగం ముక్కు ఉండిపోయింది, గంధపు చెక్కలతో గాల్చిన, చూసారా? అలా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో. కాబట్టి సెకండ్ స్టెప్కి వెళ్ళిపోతున్నాం, రెండవ ఆశీర్వాదం. ఏంటి రెండవ ఆశీర్వాదం? పెరగడమా? ఇప్పుడు నేను క్రీస్తులోకి వచ్చేసా, నేను పబ్లిక్ స్పీకర్ని. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు తిరిగా, చాలా దేశాలు తిరుగుతున్నా, చాలా చోట్ల వాక్యం ప్రకటిస్తున్నా. మీకు విషయం చెప్తా, నాకు నెలలో ఏ రోజు ఖాళీ ఉండదు, ప్రతిరోజు షెడ్యూల్ ముందే అయిపోతూ ఉంటుంది. వచ్చే సంవత్సరం మే వరకు నాకు షెడ్యూల్ ఉంది, వచ్చే సంవత్సరం మే వరకు నేను ప్రతిరోజు తిరుగుతూనే ఉంటా. నాకు డబ్బు సంపాదించుకోవడానికి క్రైస్తవులో మంచి మంచి అవకాశాలు ఉన్నాయి, నేను బాగా సంపాదించగలను, నేను అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించగలను. అఫ్కోర్స్ నేను బాగా సంపాదించేస్తున్నాను అనుకోండి, కోట్లు కూడబెట్టేసి ఒక 10 ఏళ్లలో తిరుగులేని గొప్పవాడిని అయిపోయి, ఎక్కడ చూసినా స్థలాలు నావే, మా రాజమండ్రిలో ఎక్కడ చూసినా స్థలాలు నావే, పొలాలు నావే, ఆస్తులు నావే, అంతస్తులు నావే అనుకోండి, మీరేమంటారు తెలుసా, ప్రసాద్ రెడ్డి గారిని దేవుడు బాగా ఆశీర్వదించాడండి, ఆయన చేస్తున్న పరిచర్య చూసి బాగా ఆశీర్వదించాడండి ప్రసాద్ రెడ్డి గారిని అంటారు. నాకు ప్రభు ఇచ్చినంత వరకు నాకు చాలు, గడ్డి తినకుండా న్యాయంగా సంపాదించినది నాకు చాలు. గడ్డి తిని సంపాదిస్తే అది నేరం, న్యాయంగా సంపాదిస్తే అది నా అవసరాలకు వాడుకునేంత వరకు నాకు చాలు. అయితే ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇంకా గడ్డి తిని కానీ నేను పెంచుకున్నాను అనుకోండి, మోసం చేసి పెంచుకున్నాను అనుకోండి, అబద్ధాలు ఆడి పెంచుకున్నాను అనుకోండి, లేదా అబద్ధపు బోధ చేసి పెంచుకున్నాను అనుకోండి, ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగించి నేను పెంచుకున్నాను అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మళ్ళీ నన్ను లెక్కడిగి తొక్కి చంపేస్తాడు. ఎందుకంటే ఒకటే గేటు, ఎలా అయినా ఆ గేట్లో నుంచి వెళ్ళాలి, అక్కడ దొరికిపోతాం. ఎలా అయినా ఏ గేట్లోంచి వెళ్ళాలి, ఆ గేట్లోంచి వెళ్ళాలి. నువ్వు ఎంత చేసినా అక్కడ దొరికిపోతావు కదా. ఇప్పుడు ఇక్కడే వెచ్చలవిడిగా తిరుగుతావు, ఎలా తిరిగితే అలా తిరుగు, చాలా దారులు ఉన్నాయి ఇక్కడ, కానీ అక్కడికి మాత్రం ఒకటే దారి. మొన్నైనది వెనకట వల్లే మొన్నైపోయి అస్థి పంజరం అయిపోవును. ఆత్మదాని దయచేసిన దేవుని సన్నిధిలోకి, దేవుని పరిధిలోనికి, దేవుని అధీనంలోకి వెళ్ళాలి. అక్కడ నొక్కేస్తాడు, పేక గట్టిగా నొక్కుతాడు, అక్కడ పట్టుకుంటాడు ప్రభు మనల్ని. ఇంకెక్కడ తప్పించుకుంటావు అప్పుడు, ఎక్కడికి తప్పించుకోలేవు కదా. రైట్, జాగ్రత్తగా విను. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నేను ఉండే కొలది అలా పెరిగిపోయాను అనుకోండి, మీరు నేను ఆశీర్వదింపబడ్డాను అనుకోవచ్చు. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా, నీ అవసరానికి మించి ఎందుకు పెరిగావురా ప్రసాద్ రెడ్డి అని అడుగుతాడు. ప్రభువా అంటే, ప్రభువా అలా పెరిగితేనే ఆశీర్వాదం కదా ప్రభువా అంటాను నేను. పెరిగితే ఆశీర్వాదం అని నేను చెప్పానురా నీకు, నీకు ఉన్నది నీకు సరిపోదా, ఎందుకురా అంత పెంచేశావు, ఎందుకురా అంత దాచేశావు, ఎందుకురా అన్ని కోట్లు దోచేశావు, నీ బతుక్కు అన్ని కోట్లు అవసరంరా అంటాడు. ఈ కోట్లు కాదు, ఆ కోట్లు. అప్పుడు నేను అంటే, ప్రభువా ఉంటాయని ఒక 100 కోట్లు దాశాను ప్రభువా, తప్పే ఉంది ప్రభువా అంటాను.
ఉంటాయో 100 కోట్లు దాసావా నాయన. అయితే ఈ రాత్రి దా వచ్చేయి, దా 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 వచ్చేయి అంటాడు. నీ ప్రాణమును అడుగుచున్నారు అంటాడు. అప్పుడు ఆ 100 కోట్ల వైపు చూస్తూ వెళ్ళిపోతా. అప్పుడు ఎక్కడుంటావురా అంటే, నువ్వు ధనవంతుడు కదరా, ధనవంతుడు పక్కన ఎక్కడో సర్దుకో అంటాడు. అప్పుడు ప్రభా అక్కడా ప్రభా, అవునాయన అక్కడే, ఆడి పక్కనే సర్దుకో పాప మాడికి, ఆవిడ తోడలేడట, కొంచెం కంపెనీ నాయన అంటాడు. అప్పుడు నేను కూడా వెళ్ళాడి కంపెనీ ఇవ్వాలి అక్కడ. కాబట్టి ప్రియులారు గుర్తుపెట్టుకోండి, ప్రభువు మీకు ఇచ్చిన వాడితో సంతృప్తి కలిగి ఉండండి. ప్రభువు నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడు, నాకు చాలు, నాకు ఇదే ఎక్కువ అనుకుంటాను, నాకు ఇదే ఎక్కువ, నాకున్నవి కూడా చాలామందికి లేవు. ఈరోజు ఇప్పుడు నేను ఇన్నున్న నేను సూటున్న నేను చొక్కలేనుడు గురించి ఆలోచించాలి నేను. అది ధర్మం. అర్థమవుతుందా? ఈరోజు సూట్ ఉంది నాకు ప్రభు దయ వల్ల, సూట్ వేసుకున్న నేను చొక్కలేనుడు గురించి ఆలోచించాలి. అది నిజమైన ఆశీర్వాదం. కడుపు నిండా అన్నం తింటున్న, 3 పూటలు తింటున్న నేను, సంవత్సరానికి సరిపడ తిండున్న నేను, 1 పూట లేనోడు గురించి ఆలోచించాలి. అది ఆశీర్వాదం. చక్కటి బిల్డింగ్లో ఉంటున్న నేను, పూరి గుడిసెలో ఉంటున్న వాడి కోసం నీళ్లు కారిపోతున్నాయి వర్షం వస్తున్నప్పుడు, అలాంటి వాడి గురించి ఆలోచించాలి. అది ఆశీర్వాదం. అప్పుడు నాకు బాగా పెరగదు, మ్యాక్సిమం తరుగుతూనే ఉంటుంది. అలా తరగడమే ఆశీర్వాదం. ఆరోగ్యంగా ఉన్న నేను అనారోగ్యంతో ఉన్న నా సహోదరుల గురించి ఆలోచించాలి. అది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదమే బైబిల్లో ఉంది. మత్తయి సువార్త చూడండి ప్రియులారా, 25వ అధ్యాయము 31వ వచనం, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు ఒక రోజు రాబోతున్నాయి. ఆ రోజు తెలంగాణ మంత్రులందరూ ఆయన చూస్తారు, తెలంగాణలో ఉన్న బడబడ బిలియనీర్స్ అందరూ ఆయన చూస్తారు, అరే భారతదేశంలో ఉన్న మతోన్మాదులారా మీరు కూడా చూస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఈరోజు ఏదో చేసేస్తాం, అలా చేసేస్తాం, ఎలా చేస్తాం, బీరాలు బలుకుతున్నారే వాళ్ళందరూ చూస్తారు. అబద్ధాలు నమ్మి మోసపోతున్న ప్రతోడు చూస్తాడు ఆయన్ని. అదే ప్రకటన గ్రంథం చెప్తుంది చాలా స్పష్టంగా. చూడండి ఏమని చెప్తున్నాడంటే, తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. మన అందరం అనుకుందాం కాసేపు, మన అందరం ఉంటాం అందులో, అందరూ ఉంటారు చూద్దాం. అప్పుడు ఏం జరుగుతుందట, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపు గొర్రెలు తన ఎడమవైపు మేకలు నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. ఎవరు 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 ఎవరు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. ఇప్పుడు పరలోకానికి వెళ్ళినవాడు ఆశీర్వదింపబడినట్ట, వెళ్ళబోయేవాడే ఆశీర్వదింపబడి వెళుతున్నట్ట చెప్పాలి. వెళ్ళాక ఆశీర్వాదమా, ఉండగానే ఆశీర్వాదమా? సరిగ్గా చదవండి, అక్కడ సరిగ్గా చదవండి. వెళ్ళాక ఆశీర్వాదమా, ఉండగానే ఆశీర్వదింపబడిన రండి అని పిలిచినప్పుడే నువ్వు ఆశీర్వదింపబడిన వాడవు కదా. అది సరిగ్గా చదువు. దాటి లోపలికి వెళ్ళాక కాదు, వెళ్ళక మునిపే ఏమని పిలుస్తున్నాడు? ఆశీర్వదింపబడిన వారలారా, పాస్ట్ టెన్స్, నాట్ ఫ్యూచర్ టెన్స్. ఆశీర్వదింపబడిన వారలారా, ఆల్రెడీ నువ్వేమైపోయావట, ఆశీర్వదింపబడ్డావట. రండి రండి. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అప్పుడు అంటున్నాడు, నేను ఆకలిగా ఉన్నాను, నీకు 3 పూటలు తినే అన్నం ఇచ్చాను, నీకు 1 సంవత్సరం పాటు తినే అన్నం ఇచ్చాను, అన్నీ నీకు ఇచ్చి నేను ఆకలిగా ఉన్నాను. అప్పుడు నువ్వేం చేసావు తెలుసా, నాకు భోజనం పెట్టావు, నేను తప్పిగొన్నాను, నీకు సమృద్ధిగా ఇచ్చి నేను తప్పిగొన్నాను, అప్పుడు నాకు దాహం ఇచ్చావు, నీకు సమృద్ధిగా ఇచ్చి నేను పరదేశిన ఉన్నాను, నన్ను చేర్చుకున్నావు, నేను దిగంబరిగా ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చావు, నేను రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చావు, చెరసాల్లో ఉన్నాను, నా ఎద్దుకు వచ్చి తిరని చెప్పును. అందుకు నీతిమంతులు, న్యాయంగా సంపాదించిన వాళ్ళు. నేను సేవకులు కూడా చెప్తూ ఉంటాను, సేవకులారా వాక్యాన్ని ఉన్నదొన్నట్టు బోధించండి. మీకు ఏ లోటు ఉండదు, ప్రభు మిమ్మల్ని విడివడు ఎడబాయుడు, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు. ఎస్, మీకు ఏ లోటు ఉండదు, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు, ఉన్నదొన్నట్టే బోధించండి. ఎప్పుడు కూడా అబద్ధం అన్నోటు వెంటొద్దు, వాక్యాన్ని కలిపి చేరపొద్దు, వాక్యంలో లేనివి
బోధించొద్దు, ప్రజలను ప్రలోభాలకు గురి చేయొద్దు, స్కీములు ప్రకటించొద్దు, నీ స్వార్థం కోసం స్కీములు ప్రకటించొద్దు. బిఎండబ్ల్యూ కార్ ఇస్తా, లాటరీ తీస్తా, గెలిచినోడికి నా బిఎండబ్ల్యూ ఇచ్చేస్తా, ఇలాంటి పనికిమాలిన చెత్త స్కీములు ప్రకటించొద్దు. అర్థమైందా? అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. స్కీములు ప్రకటించొద్దు, ఉన్నది ఉన్నట్టుగా బోధించండి, కష్టపడి సేవ చేయండి. ప్రభు మిమ్మల్ని విడువడు ఎడబాయడు, మీకేం లోటు ఉండదు, హ్యాపీగా బ్రతుకుతారు, సంతోషంగా బ్రతుకుతారు. కష్టాలు కన్నీళ్ళు వచ్చినా దేవుడు మిమ్మల్ని విడువడు ఎడబాయడు, మిమ్మల్ని ఆయన విడిపిస్తాడు అన్ని సమస్యల్లో నుండి, మిమ్మల్ని ఆయన కాపాడతాడు. ఏమండి, మనం ప్రభు ఉద్యోగులు అండి, ప్రభుత్వ ఉద్యోగులకి అన్ని ఇచ్చినప్పుడు ప్రభు ఉద్యోగులకి ఆయన ఎన్ని ఇస్తాడు చెప్పండి? ప్రభుత్వ ఉద్యోగులకే లోటు లేదు, ప్రభు ఉద్యోగులకు లోటు ఉంటుందా? ఉండదు. నా పేరట వచ్చి వాడికి గిన్నెడు చల్నీళ్ళు ఇస్తేనే మీ ఫలం పోగొట్టుకోరు అన్నాడు. కాబట్టి యథార్థంగానే సేవ చేయండి, మీకు ఏ లోటు ఉండదు. డబ్బు కోసం వాక్యాన్ని అమ్ముకోవద్దు, ఇస్కరియోతు యూదాలాగా. డబ్బు కోసం గడ్డి తినొద్దు, డబ్బు కోసం మీరు వక్ర మార్గంలోకి వెళ్ళొద్దు. మీరు యథార్థంగా కింగ్లా ఉండండి, సింహంలా ధైర్యంగా ఉండండి, మీకు ఏ లోటు రాదు. గడ్డి మాత్రం తినొద్దు, సింహం ఎప్పుడు గడ్డి తినదు. అర్థమైందా? సింహం ఎప్పుడు గడ్డి తిందో మనం సింహాల్లాగే ఉండాలి. యథార్థంగానే ఉండండి, న్యాయంగానే ఉండండి, నీతిగానే ఉండండి. దేవుడు మిమ్మల్ని విడువడు ఎడబాయడు. నీతిమంతులు అంటున్నారట, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, ఎప్పుడు నీవు దప్పిగొని ఉండుట చూచి నీకు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు నీవు పరదేశి వై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, ఎప్పుడు నీవు దిగంబరి వై ఉండుట చూచి నీకు బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి వై ఉండుటను చెరసాలలో ఉండుటేనను చూచి నీ యొద్దకు వచ్చితిమి అని ఆయన అడిగేదరు. అందుకు రాజు అన్నాడట, మిక్కిలి అల్పులైన. ఇందాక వచ్చారు చూసారు ఎంత జాలేస్తుందో వాళ్ళని చూస్తుంటే. పాపం అండి, మనం కాకపోతే ఎవరాదుకుంటారండి వాళ్ళని? మనం కాకపోతే ఎవరాదుకుంటారండి వాళ్ళని? ఈరోజు నేను, రేపు మీరైతే ఎంత సంతోషంగా ఉంటారు తెలుసా? వాళ్ళు విశ్వాసంలో ఉన్న నీ సహోదరుడు దిగంబరిగా, గుడ్డివాడిగా, కుంటివాడిగా, మూగవాడిగా, అవిటివాడిగా ఉంటే వాళ్ళకి చేయుతనిచ్చే కర్రను అవ్వలేవా? వాళ్ళకి గొంతును అవ్వలేవా? వాళ్ళకి చూపునిచ్చే కన్ను నువ్వు అవ్వలేవా? వాళ్ళ చలిని కప్పే దుప్పటి నువ్వు కాలేవా? వాళ్ళ కడుపు నింపే భోజనం నువ్వు కాలేవా? దేవుణ్ణి కన్నీ ఇచ్చాడు, అలాంటి వాళ్ళని ఆదుకోమని ముందు పెట్టాడు. చూస్తున్నాడు, నేను అన్నీ ఇచ్చాను కదా, నేను ఇచ్చిన దాంట్లో నుంచి వీళ్ళు నాకు ఇస్తారా ఎవరా అని. నాకంటే వాళ్లే ప్రభు. మన దృష్టిలో మనకు ప్రభు ఎక్కడ కనబడాలి? వాళ్ళని చూస్తున్నప్పుడు కనబడాలి, వాళ్ళని చూస్తున్నప్పుడు కనబడాలి. అప్పుడు అంటాడు, మేము ఎప్పుడిచ్చాం ప్రభు అంటే ఆయన అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరి గనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడం వైపు ఉన్న వారిని చూచి, శపింపబడిన వారలారా, శపింపబడిన వారలారా, ఇలాంటి భేద సేవకుల పొట్టలు కొట్టి మీ కడుపులు నింపుకున్న వారలారా, ఏనాడు ఎవడికి ఒక రూపాయి కూడా సాయం చేయకుండా నువ్వే దోచుకుని 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 దాచుకున్న వారలారా, అబద్ధపు సాక్ష్యాలు చెప్పించి మోసాలు చేసి ప్రజల్ని వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకున్న వారలారా, మీ కొరకు సిద్ధపరచబడిన అపవాదికి నీ వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడే అంటాడు. ఇప్పుడు చెప్పండి, పెరగటం ఆశీర్వాదమా, మనకున్నది తరగటం ఆశీర్వాదమా? చెప్పండి, మనకున్నది తరుగుతూ ఉంటే ఇంకా దేవుడు ఇస్తూ ఉంటాడు. 10 రూపాయలు నీకు ఇచ్చాడు దేవుడు, 10లో 8 రూపాయలు నువ్వు బేదలకు ఇచ్చావు. దేవుడు అప్పుడు ఏమనుకుంటాడు తెలుసా? 10లో వీడు కరెక్ట్గా పనిచేశాడు, 20 ఇచ్చి చూద్దాం అనుకుంటాడు. 20 ఇచ్చావు, 20లో 15 ఇచ్చి 5 ఉంచుకున్నావు, అరే 20లో కూడా వీడు కరెక్ట్గానే ఉన్నాడు, 30 ఇచ్చి చూద్దాం అనుకుంటాడు. 30 ఇచ్చాడు, 30లో కూడా నువ్వు 20 ఇచ్చి 10 ఉంచుకున్నావు, వీడు 30లో కూడా బాగున్నాడు అనుకుంటాడు, 50 ఇస్తాడు. 40 ఇచ్చేసావు, 10 ఉంచుకున్నావు, 100 ఇస్తాడు. 90 ఇచ్చేసావు, 10 చాలు ప్రభు, ఎక్కువ ప్రభు అనుకున్నావు. మించటం ఎందుకండి? మనకున్నదాన్ని మించిపోతే మనకు నష్టం. మనకున్నంత సరిపోతుంది అనుకుంటేనే అది మనకి ఆశీర్వాదం. నీకు 10 రూపాయలు ఉంటే 1 రూపాయి లేనోడు గురించి ఆలోచించు, నీకు 20 రూపాయలు ఉంటే వాడు ఆకలి గురించి ఆలోచించు, నీకు 30 రూపాయలు వస్తే
వాడి బట్టల గురించి ఆలోచించు, నీకు 100 వస్తే వాడి ఆరోగ్యం గురించి ఆలోచించు. అలా వస్తున్న ప్రతి ఒక్కడు ప్రభు రూపంలో నీ దగ్గరకు వస్తున్న వాడే అని మర్చిపోకు. ఇలా నువ్వు మట్టిలోకి వెళ్ళేంతవరకు నీకు పరీక్ష జరుగుతూనే ఉంటుంది. నువ్వు దాచుకుని దోచుకుంటావా, లేక దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నీకు సహోదరుణ్ణి ఆదుకుంటావా? అది దేవుడు చూస్తూనే ఉంటాడు. జాగ్రత్త సేవకుడా, జాగ్రత్త సేవకుడా, బీ కేర్ఫుల్. కోట్లు కోట్లు దోచుకుని దాచుకుని మోసం చేసి సంపాదించిన నీ ఆస్తి అదిగో ఆ స్థితికి వెళ్ళిపోబోతుంది. జాగ్రత్త. అదే నువ్వు భేదనలు ఆదుకుంటే కనికరిస్తే నీ డబ్బు ఇంకా పెరిగిపోతున్నట్టే, నీ బ్యాలెన్స్ పెరిగిపోతున్నట్టే, పరలోకంలో నీ ధనం అధికమైపోతున్నట్టే. అందుకే దేవుడు అంటున్నాడు, పెరగటం కాదురా నాయన, ఏది ఆశీర్వాదం? తరగటం ఆశీర్వాదం. స్క్రీన్ మీద మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, చూడండి ప్రియులారా. కార్లా బాటన్, ఈమె ఒక క్రైస్తవురాలు, దేవుడు ఆమెకు చాలా ఇచ్చాడు. కార్లా బాటన్ చూసారా, మీకు స్క్రీన్ మీద కనబడుతోంది, చూసారా? అమెరికన్ సివిల్ వార్లో నర్సుగా పనిచేసింది. తనకున్నది ఖర్చు పెట్టి సోల్జర్స్ గాయాల కోసం కష్టపడింది, వాళ్ళకి చాలా హెల్ప్ చేసింది. కార్లా బాటన్ ఆమె చచ్చిపోయి మట్లోకి వెళ్ళిపోయింది, కానీ ఆమె చేసిన పని మాత్రం అలా శాశ్వతంగా దేవుని దృష్టిలో మిగిలిపోయింది. మరణంతోనూ తీసుకుపోయేది ప్రభు కొరకు చేసింది మాత్రమే. ఇలాంటి వారు మనకు ఆదర్శం కావాలి. నెక్స్ట్, ప్రిన్సెస్ డయానా. యూకేలో పుట్టింది, వేల్స్లో. ప్రిన్సెస్ డయానా ఎంతో చారిటీ చేసింది, చాలామందికి తనకున్నదాన్ని పంచింది. భేదలను ఆదుకుంది, నిరుపేదలను ఆదుకుంది, రోగులను ఆదుకుంది, ఇబ్బందిలో ఉన్న వాళ్ళని పరామర్శించింది. ప్రభువునందు చాలా ఆస్తి సంపాదించుకుని చచ్చిపోయింది. ఈవిడ మీకు ఆదర్శం కదా. మరొకరు చూడండి, నా వెనక కనబడుతున్నారు, ఫ్లోరెన్స్ నైటింగేల్. 1812 పుట్టింది, ఇటలీలో. ఒక ధనవంతుడు కూతురు, చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివించాడు వాళ్ళ నాన్నగారు. చాలా బాగా చదువుకుంది, చాలా గొప్ప స్థితిలో ఉంటుంది అనుకున్నాడు. కానీ నర్సింగ్ చేసింది. నర్సింగ్ చేసి ఏమనుకుందో తెలుసా? బీదల్ని రోగుల్ని ఆదుకోవాలనుకుంది. తనకున్న ధనాన్ని కూడా ఖర్చు చేసేసింది. ఆమె రాత్రిపూట ఒక చీకటిలో దీపం పట్టుకుని సైనికుల దగ్గరికి వెళ్ళేది, వాళ్ళ గాయాలు కట్టేది, వాళ్ళ కట్లు కట్టేది, తన ఇబ్బందులన్నిటినీ భరించింది, తన ధనాన్ని ఖర్చు చేసింది, మందుల రూపంలో ఎంతోమంది రోగులకు అది అందించింది. ప్రభువుకు సేవ చేస్తానని ఫీల్ అయింది ఒక రోగి కట్టు కట్టేటప్పుడు. లేడీ విత్ ద ల్యాంప్ అంటారు ఫ్లోరెన్స్ నైటింగేల్. పరలోకంలో ధనాన్ని కూర్చుకుంది, భూమి మీద ధనాన్ని కూర్చుకుని చూసుకుని చచ్చిపోలేదు, దాన్ని ఖర్చు చేసింది, రోగులను ఆదుకుంది, పరలోకంలో ధనాన్ని కూర్చుకుంది. ఆవిడ మనకు ఆదర్శం కదా. ఇక 4, మేడం క్యూరీ. మేడం క్యూరీ, ఈవిడ చరిత్ర చాలా అద్భుతం. ఎంత అద్భుతమో తెలుసా? క్యాన్సర్ రోగులు, క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే వీళ్ళకి రేడియేషన్ కావాలి, దానికి రేడియం కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది? యురేనియంలో ఉంటుంది. టన్నుల కొద్దీ యురేనియంని శుద్ధి చేస్తేనే గ్రాముల కొద్దీ రేడియం తీయగలుగుతారు. ఆమె కనిపెట్టింది, ఈమె ఫౌండర్, ఈమె స్థాపించింది ఒక సంస్థని. ఈమె కనిపెట్టింది, ఈమె అది శుద్ధి చేసే పనిలో కూర్చుంది. ఈమె శుద్ధి చేసే పనిలో ఎందుకు కూర్చుందో తెలుసా? ఆమెకి ఇన్స్పిరేషన్ ప్రభువు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఒక విలేకరు అడిగాడు, అమ్మా మేడం క్యూరీ నువ్వు చచ్చిపోతావు కదా, యురేనియం దగ్గర కూర్చుని రేడియం బయటకు తీసే పనిలో నువ్వు ఉంటే నువ్వు చచ్చిపోతావు కదమ్మా. చచ్చిపోయినా పర్లేదండి, నా ప్రభు ప్రజల కోసం చచ్చిపోలేదా? నా ప్రభు చచ్చిపోలేదండి ప్రజల కోసం, ప్రజల్ని రక్షించడం కోసం, పాపుల్ని కాపాడటం కోసం, పాపుల్ని మంచివారిగా మార్చడం కోసం నా ప్రభు చచ్చిపోలేదా? నా సహోదరుల కోసం ప్రాణం పెట్టమని నా ప్రభు చెప్పలేదా? కొంతమంది క్యాన్సర్ రోగుల్ని కాపాడడానికి నేను చచ్చిపోతాను అనుకుంది, అలాగే జీవితకాలం అంతా బ్రతికింది. ల్యూకేమియా అనే వ్యాధి వచ్చి చచ్చిపోయిందండి పాపం. రక్తంలో ఈమె చేసిన పని వల్ల ల్యూకేమియా అనే వ్యాధి వచ్చి చిట్ట చివరి దశలో చచ్చిపోయింది, పరలోకంలో ధనాన్ని కూర్చుకుంది. ఇక చిట్ట చివరిగా మదర్ తెరీసా. మదర్ తెరీసా, చాలామంది మూర్ఖులు ఇప్పటికీ మొరుగుతున్నారు మదర్ తెరీసా మత మార్పిళ్ళు చేసిందని. అరే పనికిమాలిన దౌర్భాగ్యులారా, ఈ దేశంలో పుట్టి మనం చేయలేకపోయింది, పరాయి దేశం నుంచి వచ్చి ఆమె చేసిందిరా దౌర్భాగ్యులారా.
ఈ దేశంలో పుట్టిన నువ్వు, మతం కోసం కొట్టుకు చేస్తున్న నువ్వు, మతం కోసం మనుషుల్ని చంపుతున్న నువ్వు, ఒక కుష్ఠోడి చేతులు కడగలవురా దౌర్భాగ్యుడ నువ్వు. మా మదర్ తెరీసా కడిగింది. ఆమెకు ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? నా రక్షకుడు నా యేసుక్రీస్తు, నా యేసుక్రీస్తు. ఒక అనాథ బిడ్డను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పోషించగలవా నువ్వు? ఇన్ని కబుర్లు చెప్తున్నావు. పశువులకు పెడతాడట, మనుషులకు పెట్టడట ఈడు. నీ దృష్టిలో పశువు గొప్పది, మనిషి గొప్పడు కాదు. కానీ నా మదర్ తెరీసా మనుషుల్ని ఆదరించింది, అనాథ బిడ్డలను ఆదరించింది. వామిటింగ్ చేసుకుంటుంటే చేతులతో పట్టేది, కుష్ఠరోగులకి సేవలు అందించేది. ఏనాడు తన స్వార్థం చూసుకోలా. ఆమె కనీసం వివాహం కూడా చేసుకోలేదురా నాయన. కుటుంబం కూడా వద్దనుకుంది. ప్రభు కోసం ఎంత త్యాగం చేసింది. కలకత్తా మురికి వాడల్లో తిరిగింది. ఎక్కడో పుట్టింది, ఎక్కడికో వచ్చింది, ఎక్కడో చచ్చిపోయింది. ఆమె మంచితనాన్ని కూడా చెడుగా చిత్రీకరించి చెబుతున్న వాళ్ళు సమాజంలో చాలామంది దౌర్భాగ్యులు ఉన్నారు ప్రియులారా. మీరు ఆలోచించండి, సమాజంలో ఎందరో దౌర్భాగ్యులు ఆమె మంచితనాన్ని కూడా చెడుగా చెప్తున్నారు. ఏమండి, ఒక మాట చెప్తాను. మదర్ తెరీసా కోట్లు సంపాదించుకొని చచ్చిపోయింది అనుకుందామండి, మనం ఎవరైనా మాట్లాడుకుంటామండి ఆమె గురించి? కోట్లు సంపాదించుకుని బ్యాంకులో దాచుకుని చచ్చిపోయిందండి. స్విస్ బ్యాంకులో కోట్లు సంపాదించేసుకుని దాచుకుని చచ్చిపోయిన దొంగలు లేరా మీ పార్టీల్లో? కుంభకోణాలు చేసి అనేక రకాలైన కుంభకోణాలు, గడ్డి కుంభకోణం, 2G స్పెక్ట్రమ్ కేసు కుంభకోణం, ఎన్ని స్కాములు, ఒకటా రెండా? స్కాముల మీద స్కాములు, స్కాముల మీద స్కాములు. ఎన్ని కుంభకోణాలు చేసి సంపాదించుకుని చచ్చిపోతున్నారే పనికిమాలిన నాయకులు. వాళ్ళకంటే ఈమె గొప్పది కదా? ఏం సంపాదించుకుందామే? పరలోకంలో ధనాన్ని సంపాదించుకుని చచ్చిపోయింది, పరలోకంలో ధనాన్ని కూర్చుకొని చచ్చిపోయింది. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, నిజమైన ఆశీర్వాదం ఇది కాదా? వీళ్ళది కాదా నిజమైన ఆశీర్వాదం? ఈమెది కాదా నిజమైన ఆశీర్వాదం? ఈమెది కాదా? ఎంతోమంది ద్రోహులు, ఎంతోమంది దొంగలు కనీసం పక్కవాడికి అన్నం కూడా పెట్టరు, పక్కవాడిని పోషించరు, పక్కవాడిని ఆదుకోరు, రోగుల్ని ఆదుకోరు, మోసాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు, దోచుకుపోతారు. మళ్ళీ ఎవడో తెల్లోడుకు పడి ఏడుస్తారు, బ్రిటిష్ వాడు వచ్చాడట దోచుకుపోయాడట. బ్రిటిష్ వాడు కొన్నాళ్ళే దోచుకుపోయాడు దౌర్భాగ్యుడు. నువ్వు ఎన్నాళ్ళుగా దోచుకు తింటున్నావు కదరా బాబు మమ్మల్ని. ఆ తెల్లోడు కొన్నాళ్ళే దోచుకుపోయాడు, ఓ నల్లోడా నువ్వు దోచుకుంటుంది తింటు, నువ్వు తింటూనే ఉన్నావు కదా నల్లోడా. వీళ్ళేదో నీతిమంతుల్లాగా, దేశాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా మదర్ తెరీసా మంచిది కాదంటారు. అనేక మందిలో స్ఫూర్తిని నింపింది, ప్రభు కోసం బ్రతికింది, ప్రభు కోసం చచ్చిపోయింది, ప్రభు పనిలో చచ్చిపోయింది. మీరు ఆలోచించండి ప్రియులారు, ఇలా ఎంతోమంది ఉన్నారండి మనలో స్ఫూర్తిని నింపేవాళ్ళు. కోట్లు కూడబెట్టుకుని చచ్చిపోవటం ఆశీర్వాదం కాదు, కొడుకులకి ఇచ్చేసి. ఇప్పుడు చాలామంది చేసే దౌర్భాగ్య పనులు అవే, కోట్లు కూడబెట్టడం, కొడుకులకి ఇచ్చేయడం, చచ్చిపోవటం. మీ కొడుకులకి దీన్ని ఆస్తిగా ఇవ్వండి, జాలి, దయ, కనికరం, ప్రేమ, నిజమైన ఆశీర్వాదం అది. నీ కూతురు ఒక మదర్ తెరీసాలో అయితే ఎంత ఆనందం అది. మిస్ ఇండియా ఎవరో తెలుసా నన్ను అడిగితే? మిస్ ఇండియా మదర్ తెరీసాయే ఆ సంవత్సరం బతుకున్నప్పుడు ఆవిడకి ఇవ్వాల్సింది. ఆ అందం ఎవడకొస్తుంది? అందం అంటే అది, బికినీలు వేసుకుని తిరగడం కాదు మిస్ ఇండియా అంటే. అంగాంగ ప్రదర్శనలు చేస్తూ ఎక్స్పోజింగ్లు చేయడం కాదు అది అందం అంటే. అందం అంటే కండలు పెంచడం కాదు, నీ కండలు ప్రభు కొరకు కరిగించడం అందం అంటే. ఎవడికొస్తుంది అలాంటి అందం? ఆత్మీయంగా 10 మందిని నిలబెట్టు, అది అందం. మాయమాటలు చెప్పి 10 మందిని దోచుకో, అది వికారం, వికారం దౌర్భాగ్యుడా. దోచుకోవడానికి రాకు సేవలోకి, పంచడానికి రా, ప్రేమను పంచడానికి రా. నిజమైన ఆశీర్వాదం అంటే ఇది సెకండ్ స్టెప్. ఇంక థర్డ్ స్టెప్ ఏంటి చెప్పనా? నిజమైన ఆశీర్వాదంలో థర్డ్ స్టెప్ ఏంటి చెప్పనా? నిజమైన ఆశీర్వాదంలో థర్డ్ స్టెప్, నేను కూర్చున్న సింహాసనం మీద
ఆశీర్వాద వారసత్వం నేను కూర్చున్న సింహాసనం మీద జయించు వాని నా సింహాసనము మీద కూర్చుండబెట్టుకుంటాను. ఏ దేవుడు చెప్పాడు చెప్పండి అలాగా? మన ప్రభువు తప్ప. నా కాళ్ళ దగ్గర కూర్చో అని చెప్పే వాళ్ళని చూసాం. నా సింహాసనం మీద నాతో పాటు కూర్చుండబెట్టుకుంటానన్నది ఒక్క ప్రభువు మాత్రమే. మీకు తెలుసు, చాలామంది దేవుళ్ళ దగ్గరికి కొన్ని కులాలోళ్ళు రాకూడదట. ఆ దేవుడు గొప్ప, నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానన్న యేసుక్రీస్తు గొప్ప. ఎవరు గొప్ప అండి? ఎవరు గొప్ప? అందుకే నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. ఎవడు కాదన్నా సరే ఇలాగే చెప్తా. అందుకే నేను నా యేసుక్రీస్తుని నమ్ముకున్నా. నా యేసుక్రీస్తు అంత గొప్పవాడని సమాజంలో ఎక్కడైనా రొమ్మిరుచుకొని మాట్లాడతా. కాబట్టి ప్రియులారా, ఫైనల్గా టాటా గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోబోతున్నాను నేను హైదరాబాద్ విడిచిపెట్టి రాజమండ్రికి. వెళ్ళిపోయిపోయే ముందు ఒక మాట చెప్పి వెళ్ళిపోతా, ఎవరు వాక్యం చెప్పినా వినండి, అందులో నిజానిజాలు ఏంటో ఆలోచించండి. ఎవరు మిమ్మల్ని నిత్య జీవితం వైపుకు నడిపిస్తున్నారో ఆ బోధ సత్యం. ఎవరు మిమ్మల్ని మరలా లోకం వైపు చూపిస్తున్నారో ఆ బోధ సత్యం. ఎవరు మిమ్మల్ని కష్టమైనా నష్టమైనా ప్రభు కొరకే నిలబడు అని యోబు లాంటి విశ్వాసాన్ని నూరు పోస్తున్నారో అది సత్యం. ప్రభువు నమ్ముకో, కష్టాలు నష్టాలు ఏమీ రావు, ఎప్పుడు హ్యాపీగా ఉంటావని చెప్పి మోసం చేస్తున్నారు, అది అసత్యం. సత్యం ఏదో అసత్యం ఏదో గుర్తించండి. ఒకరోజు మనం ఇలా మారిపోబోతున్నాం. ఇది మన ఒరిజినల్ పిక్చర్. ఇదేంటండి బాబు, భూత వైద్యులాగా ఇది ఇచ్చాడనుకుంటున్నారా? మీ బొమ్మే మీకు చూపిస్తున్నాను. నేను భూత వైద్యుని అయితే నువ్వు వాడు బాబువి. ఇది నీ బొమ్మే, నేనే ఎవడదో తేయలేదు. నీ లోపల కూడా ఈ బొమ్మ ఉందా లేదా? ఉందా? ఎప్పుడైనా ఎక్స్రే తీయించుకున్నారా? 5D కెమెరా ముందు నిలబడితేనే ఇది కనబడద్ది, ఎక్స్రే ముందు నిలబడితే ఏది కనబడద్ది? ఒరిజినల్ ఫోటో కనబడద్ది. ఎప్పుడైనా ఎక్స్రే తీయించుకున్నావా? అది ఒరిజినల్ ఫోటో. అప్పుడప్పుడు మనవాళ్ళు కూడా సరిగా తెలియక ఎక్స్రే అనకుండా ఫోటో తీశారని డాక్టర్ గారు అంటారు. ఈ ఫోటోయే. ఏ ఫోటో? ఈ ఫోటోయే డాక్టర్ గారు తీసిన ఫోటో. అర్థమైందా? కాబట్టి ఈ స్థితికి వెళ్ళిపోక మునిపే ప్రభువేంటో, ఆశీర్వాదంలో స్టెప్స్ ఏంటో తెలుసుకో. ఏ నిజమైన ఆశీర్వాదానికి నీకు వారసత్వం కావాలో ఆ ఆశీర్వాదంలో నిలబడు. ఆశీర్వాదం కొరకే ఆలోచించు. ఆశీర్వాదం కొరకే బ్రతుకు. ఆశీర్వాదాన్ని సంపాదించి చచ్చిపో. యుగ యుగాలు ఆనందంగా ఉంటావు. ఈరోజు కొంతకాలమే అవమానం, కొంతకాలమే బాధ, కొంతకాలమే ఇబ్బంది. యుగ యుగాల సంతోషం కోసం ప్రభు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, 3 దినాలుగా ప్రభువా మీ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపటానికి, విలువైన స్వచ్ఛమైన నిజమైన మీ వాక్యాన్ని మీ పిల్లలకు ప్రకటించడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. విన్న వాక్యం మీ బిడ్డలందరి హృదయాల్లో ఫలింప చేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యాన్ని అనుసరించి తండ్రి భేద పిల్లలను ఆదుకుంటూ, అనాథ పిల్లలను ఆదుకుంటూ, దిక్కులేని వాళ్ళని ఆదుకుంటూ, విధవరాండ్రను ఆదుకుంటూ, వికలాంగులను ఆదుకుంటూ తండ్రి మీ సత్యమందు కొనసాగడానికి సహాయం చేయమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ నామంలో ప్రభు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నిజమైన ఆశీర్వాదంలోనికి నడిపించమని, మీ కృపకు ప్రతి ఒక్కరిని పాత్రులుగా ఇచ్చి మీ పరలోక సంబంధమైన ఆశీర్వాదములు ప్రభువ మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ సభ ఇంత ఘనంగా జరగడానికి ముందుండి నడిపించిన నా సహోదరుణ్ణి, అతని కుటుంబాన్ని, సత్తన్న కుటుంబాన్ని, అలాగే ఈ సభ కొరకు కష్టపడిన నా తమ్ముళ్ళందరినీ పేరు పేరు చొప్పున దీవించమని ఆశీర్వదించమని, ఎవరైతే నిద్రలేని రాత్రులు గడుపుతూ ఈ సభల కొరకు ప్రయాసపడ్డారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఎవరైతే రాత్రనక పగలనకి సభల కొరకు ప్రార్థించారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని, వాళ్ళందరినీ మీ కృపలో వర్ధిలింపచేయమని ప్రభు చిత్తమైతే మరొక్కసారి ప్రభువా ఈ మహానగరంలో మీ వాక్యాన్ని మరొక్కసారి ప్రకటించడానికి, మీ పిల్లలను బలపరచడానికి కృపను అనుగ్రహించమని, మాయ బోధకుల మాయ మాటలను మీ పిల్లలు మోసపోకుండా సత్య సంబంధుల వైపు మీ పిల్లలు తిరిగి సత్యాన్ని అనుసరించి జీవించడానికి సహాయం చేయమని, త్వరలో మా కొరకు రానియున్న ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. చివరిగా ఒక అద్భుతమైన పాట స్క్రీన్ మీద ప్లే చేస్తారు, ఆ పాట చూసి ముగించుకుందాం. చివరిగా అనాథ పిల్లల కొరకు నేను రచించిన
ఒక అద్భుతమైన పాట స్క్రీన్ మీద ప్లే అవుతుంది. ఆ పాట చూడండి, అందులో ఉన్న సత్యాన్ని గ్రహించండి, మరింత లోతుగా ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పాట ప్లే చేయండి.